చేసుకుని ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం దయచేసి అందరూ కళ్ళు ముసుకుని ప్రభు ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించు మా పరిశుద్ధ అద్వితీయ పరలోకపు తండ్రి యేసు దేవా నా తండ్రి నీ పరిశుద్ధ దేవాలయములో పునరుద్ధన ఆదివారపు ఆరాధనగా నీ ప్రజలుగా మేము ఇట్టి విధముగా ఈ స్థితిలో ఈ రీతిగా సేవించి ఆరాధించడానికి ఇచ్చిన సదవకాశాన్ని బట్టి వందనాలు నీ దయలో మాకు ఇచ్చిన ఈ ఈ ఆరాధన ఆది నిమిషం మొదలుకొని ఆఖరి నిమిషం వరకు సర్వమహిమ యేసునకు కలుగునట్లుగాను ఆరాధిస్తున్న జనాంగమునకు సంపూర్ణ ఆశీర్వాదం పొందినట్లుగా జరిపించమని యేసు ప్రభు పేరేటడిగి వెడుకొని చున్నాము తండ్రి ఆ

దేవా ఆరాధిస్తును నిన్ను స్థుతించి గణపరచి సేవిస్తును దేవా ఆరాధిస్తును తులకు పాత్రుడవు నీవు ఆరాధించదను నా స్థుతులకు పాత్రుడవు నీవు ఆరాధించదను ఆరాధనా సుతి ఆరాధన నీకే ఆరాధనా సృతికన మైమలు నీకే ఆరాధనా సృతి ఆరాధన నీకే ఆరాధనా సుతికన మైమలు నీకే నీవే జీవం నివేణ జీవం నివేణ ఆరాధనా సృతీయారాధననికే ఆరాధనా సృతికణమయలుకే ఆరాధనా సృతి ఆరాధననికే ఆరాధనా స్తికణమై మలు Thank you. ప్రభువా నిను ప్రతి చోట నిను ప్రతి సమయం ఆరాధించి సేవించేదా ఆరాధించి ఆనందించేదా నా తండ్రి నివే నా లోకం నివే తండ్రి నీనివే ే నోకం నివే నీ నివే అరలిజి సేవ అరదినందించేదా ఆరాధించి సేవించేదా ఆరాధించి ఆనందించేదా ఆరాధనా సృతీ ఆరాధన నీకేం ఆరాధనా స్థుతిక నమైమలునికేం ఆరాధనా సుతీ ఆరాధన నీకేం ఆరాధనా స్థుతిగ నమైమలునికి

వాక్యములో భువాన్ని జీవిస్తూ ఆరతించి సేవించిన ఆరతించి ఆనందించిన వాక్యములో ప్రభువాణి జీవిస్తూ ఆరాధించి సేవించేదా ఆరాధించి ఆనందించేదా దైవం నీవే ఆధారం నీవే నా న్యానం నీవే నా ప్రాణం నీవే నా దైవం నీవే ఆధారం నీవే నా నం నీవే

రాధించి సేవించేదా ఆరాధించి ఆనందించేదా ఆరాధనా సృతి ఆరాధన నీకే ఆరాధనా స్థుతి నీకే ఆరాధనా ఆరాధన నీకే ఆరాధనా స్తిగణ నీకే Thank you.

కలిసి నిత్యముండేదా నిత్యమున్నే ఆరాధించేదా నీతో కలిసి నిత్యముండేదా నిత్యము నిన్నే ఆరాధించేదా ఆరాధనా సృతి ఆరాధన నీకే ఆరాధనా సృతిగణమై నీకే ఆరాధనా సృతి ఆరాధన నీకే ఆరాధనా నీకే నీవే నా జీవం నీవే నా సర్వం నీవే నా జీవం నీ ఆరాధనా సృతి ఆరాధననికేం ఆరాధనా నీకే ఆరాధనా సృతి ఆరాధననికేం ఆరాధనా సృతికనైమలు ప్రార్థన చేసుకుని జరుగుచున్న ఈ ఆరాధనలో దేవుని సన్నిధి పరిశుద్ధాత్మ ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడినట్లుగా మన మధ్యలో బ్రదర్ సాయి కుమార్ వచ్చి ప్రార్థిస్తుండగా వారితో పాటు అందరి భవించి ప్రార్థన చేసుకుందాం హలి స్తోత్రం స్తోత్రం స్థుతి 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 స్తోత్రం తండ్రి నాయన మహాపరుశుద్ధుడా మహోన్నతి తండ్రి ప్రవా నాయన తండ్రి ప్రవాణ నాయన నీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన తండ్రి ప్రభా ఉదయకాల సమయంలో తండ్రి ప్రవా నాయన తండ్రి ప్రభా మీ పాదాల చెంతకు రాగలరుకు తండ్రి ప్రభా వేసే భాగ్యాన్ని ధన్యతను మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి ప్రభా బట్టి నీకు వేలాది వందనాలు నాయన తండ్రి ప్రభా నాయన పరిశుభ్ర తప్పును తండ్రి ప్రభా ఏసయ్యా ఆదివారం తండ్రి నాయన ఏసాయ తండ్రి ప్రా నాయన తండ్రి ప్రభా మీరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా ఈ లైవ్ను వీక్షించుకున్న ప్రతి ఒక్క బిన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుచున్నాం తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభావా నాయన పాటల ద్వారా మీరు పొందిన విధానం బట్టి నీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన ఏసయ్యా తని నాయన మీ కృపలో మనం భద్రపరిచిన విధానం బట్టి నీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రము తండ్రి ప్రభా నాయన కోడి తండ్రి తండ్రి ప్రభా వేసాయి తన పిల్లలని తండ్రి ప్రభా ఎంతగానో భద్రపరుచున్నట్టుగా తండ్రి నాయన మమ్మల్ని తండ్రి ప్రవ మీ రెక్కల చోట్ల మమ్మల్ని భద్రపరుచిన విధానం బట్టి నీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన ఎస్సేయా నీకే వేలాది వందనాలు తండ్రి ప్రవ నాయన ఎస్సేయా తండ్రి ఒక దుప్పి తండ్రి ప్రభా వేసాయి దప్పి కొనినట్టు తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా మేమందరము తండ్రి ప్రభా ఎన్నో నెలల నుంచి తండ్రి నాయన మీ వాక్యంతో తండ్రి ప్రభా వేసాయా తండ్రి ప్రభా కొరకు తండ్రి నాయన వేసే దప్పి కొని ఉన్నాం తండ్రి నాయన తండ్రి నాయన ప్రతి ఒక్క మనుషుని తండ్రి ప్రభా తండ్రి నాయన మీ వాక్యంతో తండ్రి ప్రభా వేసాయా తండ్రి ప్రభా తప్పికొని తీర్చుమని అడుగుచున్నాం తండ్రి నాయన వేసా మీకు వేలాది వందనాలు స్థుతులు స్థుతులు నాయన తండ్రి నాయన పాటల ద్వారా మీరు మయం పొందిన విధానం బట్టి నీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రము నాయన తండ్రి ప్రభు నాయన ఆరాధనలో తండ్రి ప్రభా వేసినాయి పరిచరులో తండ్రి ప్రభా కీర్తనలో తండ్రి ప్రభా వేసే మీరు తోడుని నడిపించమని తండ్రి తన తండ్రి ప్రవ నాయన ఆనాడు తండ్రి ప్రభావ మోసేకి తండ్రి ప్రభా అన్ని విషయంలో తండ్రి నాయన ముందుని నడిపించిన దేవా తండ్రి నాయన తండ్రి ప్రభావ తండ్రి ప్రభావ ఆరాధన తండ్రి ప్రవేశ ప్రారంభం నుంచి తండ్రి ప్రభావ తండ్రి నాయన ముగింపు వరకు తండ్రి ప్రభావ మీరు మా మధ్య నుండి తండ్రి ప్రభా నాయన జయప్రదం చేయమని అడుచున్నాం నాయన మీ కృపలో నడిపించమని అడుచున్నాం తండ్రి ప్రభా నాయన దైవజన్ తండ్రి ప్రభా నూరంతల ఆత్మతో అభిషేకించండి తండ్రి ప్రభావన ఆ బిడ్డ ద్వారా తండ్రి ప్రభావ ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి తండ్రి నాయన మంచి మాటలు తండ్రి ప్రవాహ చేసే తండ్రి ప్రణాళిక ఆయన విను లాగున తండ్రి మీ ప్రభావీ దయచేయమని అడుగుచున్నాం తండ్రి ప్రవాణా నాయన ఎస్యా అలాగే తండ్రి నాయన ఎంతో తండ్రి ప్రవాహ ఇస్తే తండ్రి నాయన ఎన్నో నెలల నుంచి తండ్రి ప్రవాహ చేసే తండ్రి నాయన ఈ కరోనా వైరస్ తండ్రి నాయన వచ్చిచుండగా తండ్రి ప్రభావ నాయన ఎంతగానో తండ్రి ప్రభా ఇంక స్వస్థపరిచారు తండ్రి నాయన ఇంకను తండ్రి ప్రభా మీ గాయమని అస్తముతో తండ్రి ప్రభావ తని నాయన ఈ కరోనా వైరస్ ఇంకను తండ్రి తండ్రి ప్రభా ఇస్తాయా తగ్గించి తండ్రి ప్రవా నాయనా తండ్రి నాయన మరలా తండ్రి ప్రభా దావిది తండ్రి ప్రభానాయన నీ మంత్రంలో తండ్రి ప్రభావ గెంతులు వేసిన తండ్రి నాయన అలాగ తండ్రి నాయన మేమందరము కూడా తండ్రి ప్రభా ఇస్తేయా మరలా తండ్రి నాయన నీ సన్నిధిలో తండ్రి ప్రభావ మేము ఆనందించి తండ్రి ప్రభావన నేను స్థుతించలాగన మయంపరచులాగినా తండ్రి ప్రభావ మీరు మాకు సహాయం దయచేయమని అడుచున్నాం తండ్రి ప్రభు నాయన అలాగే తండ్రి ప్రవణాన మరి ఒకసారి తండ్రి ప్రభానైనా ఇస్తాయా ఈ ప్రార్థన తండ్రి ఆయన ఇస్తాయా వినుచున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునే తని నాయన తండ్రి ప్రవణ ఆయన ఈ ఆదివారం తండ్రి నాయన ఎస్తాయా లైవ్ని వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునే తండ్రి ప్రభావా ఆయన తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డలో తండ్రి ప్రభా ప్రతి ఒక్క గృహంలో తండ్రి ప్రవాణ ఆయన మీరు ఉండే తండ్రి ప్రవాణా ఆయన అందరినీ తండ్రి ప్రభా వేసా మీరే సంరక్షించమని అడుచున్నాం తండ్రి ప్రవాణ నాయన తని నాయన అలాగే తండ్రి నాయన ఈ ప్రార్థన అంతా తండ్రి ప్రభు వేసేయ తన నాయన మీ ప్రార్థన తండ్రి ప్రభు నాయన మీ పాదాల చెంత పెడుచుండగా తండ్రి ప్రభు నాయన వేసేయ్యా కేవలం నీ కృపగలిగిన నామంలో తండ్రి ప్రభు మయం తండ్రి ప్రభు దీవించమని ఆశీర్వదించమని అది త్వరలో నజరేడున్న తండ్రి ప్రభు వేసేయా రానయ్యున్న తండ్రి ప్రభా నజరేడుని క్రీస్తు నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి దేవుని అత్యున్నతమైన అతి శ్రేష్టమైన ఘనమైన గౌరవపదమైన ప్రశస్తమైన నామమునకి మహిమ గణత ప్రభావములు కలుగునగాక కుడి వచ్చిన మీ అందరికీ ప్రభుణు క్రీస్తు నామములో శుభాధివంతములు తెలియచేయచ్చున్నాం సంతోషం కలిగినవరా చెప్తారా హెలు ఈ సమయంలో మీ చేతులు ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథమును తెరిచి పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు ఇరవై కీర్తన పాత నిబంధన గ్రంథం పేజీ నంబరు నాలుగు వందల అరవై ఒకటి కీర్తనలు ఇరవై కీర్తన ಕೀರ್ತನಲ್ಲೂ ಇರವಯವ ಕೀರ್ತನ

ఆయన జ్ఞాపకము జ్ఞాపకం చేసుకునుగాక నీ దహన బలులను అంగీకరించునుగాకరించుగా నీ కోరికను సిద్ధింపజేసి సిద్ధింపేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక సహోవా నీ రక్షణను బట్టి మేము జయోస్తాహము చేయుచున్నాము దేవుని ఎత్తుచున్నాము నీ మా ధ్వజము సఫల పరుచును గాక సరుచును యేహోవాహో తన అభిశక్తుని తన అభిశక్తిని రక్షించునని రక్షించున నాకిప్పుడు నాకిప్పుడు తెలియను తెలియను రక్షణార్థమైన రక్షణార్థమైన తన తన దక్షిణ హస్తబలము దక్షిణ హస్తబలము చూపును

రక్షించుము మేము మొర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక ఉత్తరమిచ్చును గాక ఆమెన్ ఆమెన్ మన బైబిల్ కింద పెట్టి గడిచిన దినములు గడిచిన వారము గడిచిన కాలం అంతటిలో దయాగల్ల ప్రేమ గల దేవదేవుని యొక్క చాచిన బాహువు నీ పట్ల నా పట్ల తన ప్రణాళికను నెరవేర్చుచు కార్య అభివృద్ధి కలిగించచ్చు ఈ దినమున ఈ విధముగా నామమునందు ప్రభు బిడ్డలుగా మనము ప్రభుని సేవించగలిగే రీతిగా క్షేమకరమైన ఆరోగ్యదాయకమైన దేహముగా మనలను నడిపించిన ఆ దేవుని వైపు రెండు చేతుల పైకెత్తి ఎత్తి దేవుని నామను గొప్పగా మహిమపర్దమ హూయా హూ నీ గొప్ప పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక నీ గొప్ప పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక నీ గొప్ప పరిశుద్ధ దేవ నీ నామానికే మహిమ కలుగును గాక కొందరు రథములు బట్టి గుర్రములు బట్టి అతిశ్చయపడదురు కొందరు వారికున్న ధనమును బట్టి వారికున్న జ్ఞానాన్ని బట్టి వారికి కలిగిన స్త్రీ సంపదల సామర్థ్యాన్ని బట్టి అతిశ్చయపడదురు మేమైతే మా దేవుడిని ఏసయ్యా నీ గొప్ప నామాని కలిగినందుకు అతిశ్చయ పడుతున్నాం నీ గొప్ప నామములో మేము భద్రపరచబడి ఉన్నందుకు అతిశయించి స్థుతిస్తున్నాం ఏ శ్రయానికి వందనాలు ఏ శ్రయానికి వందనాలు ఈ లోకంలో ఉన్న ప్రజలు పరిస్థితులు బట్టి కృంగి పడిపోతారేమో కానీ మేమైతే ఏ రోజులో కూడా ఏ స్థితిలో కూడా ఏ పరిస్థితిలో కూడా పడిపోకుండా చక్కగా నిలుచునట్లుగా నీ కృపణ మాకు తోడుగా ఉండనిస్తున్నావు అందరిని బట్టి వందనాలు అందరిని బట్టి వందనాలు వందని క్రీస్తు నామములో ఏ స్థితిలో కూడా కూలిపోకుండా కృంగిపోకుండా తూలిపోకుండా నిలబడగలుగునట్లుగా మాకు సహాయము చేసిన దేవా నీకు వందనాలు ఇక నువ్వు ఇక మీదటను నువ్వు నీ గొప్ప సహాయాన్ని బట్టి నీకు వందనాలు ప్రతి కుటుంబం చక్కగా నిలచి ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలిగినట్లుగా 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 నీ కృపా నీ ఫలం నీ బిడ్డలు నందుదురుగా నామములో చక్కగా నిలబడనివ్వకుండా నిలబడలేనికుండా చేయించిన అంధకార క్రియలను ఎస్సు నా మమ్మలు లయమే పౌని గాక నువ్వు నాకు ఇచ్చిన అధికారముతో నా చరణి ఎస్సుకిస్తు నా మమ్మలు బంధిస్తున్న లయమే పౌని గాక హాలెలు 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 ఎస్సు రక్తం జయము కలుగుని గాక ఏ సురక్తం జయము కలుగుని గాక ఏ సురక్తం జయము కలుగును గాక రికారబల హందన్ మీకు దోస్త కదల ప్రభువానికే మహిమ కలుగును గాక ఎస్సయానికే మహిమ కలుగును గాక ఎస్సయాన్ని నామానికి మహిమకు అడ్డుగా ఉన్న ప్రతి క్రియలను ప్రతి శోధనను ప్రతి ఆటంకమును ప్రతి సమస్యను ప్రతి రోగాన్ని ఏసు నామములో ఇప్పుడే పందిస్తున్నా రిబాబాబా బషకదల రిమనా హల్లెలూయా యేసయ్యా నీ లేఖనం సెలవిస్తుంది అపవాది క్రియలు పరిచుటకు మనుష్య కుమారు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు యేసయ్యా మీరు మామ దేవు DNA ఇప్పుడు నీ అధికారములో నీ నామమును ఉచ్చరిస్తుండిగా అపవాది క్రీలనియు ఇప్పుడు లయమై పోనిగాక ఈ ఆరాధనలో నీ ప్రజలకు విడుదల పొందిన కాక జయమని అందుదురు కాక నీ కృప పొందుదు గాక హలియ స్తోత్రం 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 మమ్మల్ని వికిలుగా ప్రేమించున్న మా పరిశుద్ధ అద్వితీయ దేవా తండ్రి కొందరు రథములు బట్టి గుర్రములు బట్టి అతిశయ పడతారు మనమైతే మన దేవుడిని హోవా నామమును బట్టి అని దావిదు చెప్పినట్లుగా ఈరోజు మాలో ప్రతి ఒక్కరము నిన్ను మహిమపరచగలిగినట్లుగా ఈ లోకములో ఏమున్నా లేకున్నా ఈ లోకములో ఉన్న వాటి కంటే సర్వశక్తి గల నీ నామమును బట్టి మేము విజయోత్సాహముతో నిన్ను మహిమపరచుటకు కృపద ఇచ్చేయండి లోకములో ఎదురయ్యే పరిస్థితులకు లోకజనులు కృంగి నేల మీద పడతారేమో మేమైతే ఏ దినమండైనా ఏ పరిస్థితిలోనైనా చక్కగా నిలచి సిగ్గుపడనక్కర్లేని మహిమ కిరీటారిలోమై నీ గొప్ప నామమును మహిమపరిచే స్థితిలో ప్రతి కుటుంబాన్ని నిలబెట్టి ఉన్నావని నిలబెట్టుచున్నావని నమ్ముచున్నాం గొప్ప కార్యములు చేసి నీ గొప్ప నామానికి మహిమపరచుకోమని యేసు ప్రభు పేరిట అడిగి పెడుకొని తండ్రి ఆము తండ్రి రెండు చేతుల పైకి ఎత్తి హూయా హూయ దేవుని అత్యున్నతమైన అతి శ్రేష్టమైన ఘనమైన పవిత్రమైన పరిశుద్ధమైన నా మొమ్మనకే సర్వ మహిమ గణత ప్రభావములు కలుగునుగాకా ఈ దినము ఆరాధనలో పాలు పొందుచున్న ఆరాధించుచున్న ప్రతి ఒక్కరికి ప్రభని యేసుక్రీస్తు నామములో శుభాది వందములు తెలియచేయ ఈ దినపు ఆరాధనకై వాక్య ధ్యానము కొరకే సమయలు మొదటి గ్రంథం అందరూ తెరిచినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథం పేజ్ నంబర్ రెండు వందల ముప్పై తొమ్మిది సమూయలు మొదటి గ్రంథం సమూయలు మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం ఈ దినం ఆరాధనకు ఈ అధ్యాయంలో నుండే వాక్యాన్ని మీ ముందు ప్రభు వంచనై ఉన్నాడు కనుక ఈ అధ్యాయాన్ని ఎవరు కూడా మూయకుండా తెరిచి ఉంచినట్లయితే ఈ అధ్యాయంలోనే వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం సమీల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం యాభైవ వచనం హలిలోయ దావీదు ఫిలిస్తూని కంటే బలాద్యుడై కగ్గము లేక ఏం వడిసలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీన్ని కొట్టి చంపెను చాలు ప్రార్థన ప్రేమ నమ్మకమైన మంచి ఏసయ్య నీ శక్తిగల నామములో నీ పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి సమీల గ్రంథం పదిహేడవ అధ్యాయములో మా వినికిడిలో ఆత్మీయ జీవాహారమై బలాభివృద్ధి నుంది నీ ఎదుట నిలా నిపక్షముగా పరుగులుడినట్లుగా మమ్మకు బలమైన ఆహారముగా బలపరిచి దీవించి దయచేయమని ఎస్సు ప్రభు పేరెటడికి వెడుక్కొని చునాము తండ్రి ఐ మీన్ మరి యొక్క పర్యాయం చదువు బ్రదర్ దావీదు ఫిలిస్తూని కంటే బలాద్యుడై తగ్గము లేక ఏ వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీన్ కొట్టి చంపెను చాలు దావీదు ఫిలిస్తూయుని కంటే బలాద్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ పిలిస్తీని కొట్టి చంపెను నాకు ఆశ్చర్యం కలిగించిన మాట దావీదు పిలిస్తూని కంటే బలాగ్యుడు అంట దావీదు పిలిస్తుని కంటే బలాగ్యుడు కానీ ఇదే అధ్యాయం చూస్తే పిలిస్తూని యొక్క ఎత్తు పిలుస్తూని యొక్క బలం పిలుస్తూని యొక్క పిలిస్తీయుడని గులియాతికున్న శక్తి సామర్థ్యాలను చూచి ఆ ఇస్రేల్ దేశంలో రాజు సైతం రాజ్యంలో ఉన్న సైన్యమేమి సామాన్య ప్రజలేమి చివరికి రాజు ఏమి వణిక్కిపోయారు అంత బలవంతుడుగా గులియాతిని చూచారు మరి అంతటి బలవంతుడ గొలియాతు శలు రాజేమి సైన్యమేమి సామాన్యులేమి దా గొలియాత్ని ఎదుట ఆ పిలిస్తీయుడు అనబడే ఆ గొలియాతుని ఎదుట నిలవడానికి నిలబడ్డానికి సామర్థ్యం లేని వీరు ఎలా అలాంటి గొలియాతు కంటే దావీదు బలాగ్యుడయ్యాడంట దావీదు బలం యొక్క రహస్యం ఏంటి ఇంకా మన అంశం దావీదు విజయ రహస్యం దావీదు విజయ రహస్యం చెప్పండి దావీదు విజయ రహస్యం ఏంటి ఆ విజయ రహస్యం అంతటి బలం ఏ విధముగా సాధించాడు అంతటి సాధారణంగా మనుషులేమి రాజులేమి సైన్యమేమి వణిక్కిపోయినా ఆ గొల్లియాప్తుని ఓడించిన బలం దావీదికి ఎలా వచ్చింది ఇది దేవుని వలన పొందిన బలం అది దేవుని వల్ల దావీదు పొందుకోవడానికి దావీదులో దేవుడు చూచినది ఏంటి దావీదులో దేవుడు మెచ్చినది ఏంటి దేనిని బట్టి దావీదు గొలియాతిపై విజయం పొందాడు దావీదు విజయ రహస్యం హలలుయా దావీదు పొందిన విజయ రహస్యం ఎలాంటి బలముతో విజయం పొందాడు ఏ విధంగా దేవుని వల్ల బలమును పొంది బలాహ్యుడిగా పిలువబడిన గుళ్యాప్తుని ఓడించి జయం పొందాడు మనం ముందుకు చూద్దాం ఒకటి సమీర్ మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై నాలుగు నుండి ముప్పై ఏడు దాకా అందుకు దావీదు సవులుతో ఇట్లా నేను మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకునిపోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెని విడిపించితిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవమగల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని వాటిలో ఒక దాని వలె అగుననియు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిస్తీని నుండి కూడాను నని విడిపించునని చెప్పను అందుకు సౌలు పొమ్ము యహోవానికి తోడుగా ఉండును గాక అని దావీదుతో అనేను చాలా ఒకటి దావీదు విజయానికి ఉన్న రహస్యాలు చెప్తున్నా ఒకటి దావీదు దేవుడు చేసిన ఉపకారములు మరొక జ్ఞాపకం ఉంచుకున్నాడు ఒక వ్యక్తి విజయం పొందాలంటే దేవుని వలన కృప పొంది దైవుని యొక్క శక్తిని జయో పద పైన జీవితంలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి ఒకటి ఆయన చేసిన ఉపకారాలు మరొక జ్ఞాపకం ఉంచుకోవాలి దావి తన జీవితంలో ఇక్కడ గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళక మునుపు దావీదు సౌలుతో చెబుతున్న మాట రాజుతో చెబుతున్న మాట రాజుగారైన సౌలుతో చెబుతున్న మాట ఏమాటంటే ఒకప్పుడు నేను నాకు ఇచ్చిన గొర్రెలను కాయిచుండగా ఆ గొర్రెల మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎలుకు బీయుము దాడి చేసి వాటిని చంపుకొని తినడానికి పట్టుకొని వెళ్ళినప్పుడు నేను వాటిపై పోరాడి వాటి నోటిలో నుండి ఆ బంటి నోటిలో నుండి ఆ సింహపు పంజాలో నుండి నా గొర్రెప్పులను విడిపించి తీసుకురావడానికి నాకు ప్రభు సహాయం చేశాడు దేవుడు నాకు సహాయం చేశాడు ఆయన చేసిన మేలులను తలపోయి ఉపకారములు జ్ఞాపకము చేసుకొనిచున్నాడు క్రైస్తవ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైన ఒక మాట ఉంచబోతున్నా శ్రద్ధగా ఆలకించండి దేవునిలో ఎదుగుచు సాగుచు కొనసాగుతూ కొన్ని సంవత్సరాలు ఎదిగిన ఒక వ్యక్తి కూడా ఎలాగ మళ్ళా విశ్వాస జీవితంలో పడిపోతుంటారో తెలుసా వారు ఆ విశ్వాస జీవితంలో పడిపోవడానికి కూలిపోవడానికి వారిలో ఉన్న తప్పేంటో చెప్పనా వారు చేసే తప్పేంటంటే దేవుడు గతములో చేసిన మేలులను మర్చిపోతుంటారు ప్రతి మానవ జీవితములో ఈ మట్టి గుడారములో ఈ పాపపు శరీరముతో బ్రతికుచున్నంత కాలం అది జనులైనప్పటికీ ఈ శరీరమును మార్పు చెంది మహిమ శరీరముగా రూపాంతరపరచబడే వరకు ఈ శరీరానికి శ్రమలుంటాయి సమస్యలు ఉంటాయి రోగాలు వస్తాయి రావు అని బైబుల్ ఎక్కడా చెప్పలేదు అయినప్పటికీ ఇలాంటి సమస్యలు కష్టాలు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ క్రైస్తవ జీవితంలో ఎందుకు పడిపోతుంటారు చాలామంది అంటే గతాన్ని మొదటి కార్యాలను మర్చిపోతుంటారు దావీదు ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోడల సాధారణంగా మనిషి యొక్క నైజం మనిషి యొక్క స్వభావం అందరికీ తెలిసిన మాటే ఎవరు ఎన్ని మేలు చేసినా అవి ఎక్కువ సమయం గుర్తు ఒక వ్యక్తి ఏదైనా నష్టము కష్టము పెడితే అది మాత్రం ఆ వ్యక్తి చనిపోయినా మర్చిపో కదండి మనము చనిపోయే వరకు మర్చిపో మనకి కష్టపెట్టిన వ్యక్తి నష్టపెట్టిన వ్యక్తిని అతడు చనిపోయినప్పటికీ మర్చిపో కానీ చేసిన మేలులు మర్చిపోతుంటాం మనిషిని దేవుడు సృష్టించిన ఆ మొదటి ఆదాములో దేవుడు పెట్టిన దైవిక స్వభావాన్ని కోల్పోయిన మనిషి అపవాది స్వభావంలో ఉంటున్నారు క్రైస్తవునికి ఇది తగదు మనుషులు అపరాధాలు చేసుండొచ్చు నేను నష్టపెట్టుండొచ్చు కానీ ఆ వాటిని జ్ఞాపకం ఉంచుకునేటంటే నీ పట్ల వారు చూపిన ఎన్నో కార్యాలు ఉంటే అవి గుర్తు పెట్టుకుంటే ఒక వ్యక్తి మీద మనకి పగ ఉండదు ఒక వ్యక్తిని మనం ద్వేషించలేం నిశ్చయముగా బైబుల్ చెప్తున్నట్టుగా నిన్ను వలని పొరుగు అని ప్రేమించు అన్న వాక్యాన్ని కార్యరూపకముగా నీ జీవిత కాలమంతా నువ్వు అవలంబించాలి అనుకుంటే ఆ వాక్యాన్ని నెరవేర్చుచున్న వ్యక్తిగా జీవించాలి అంటే మనుషులు మన పట్ల చేసిన అపకారాలు గుర్తు పెట్టుకోవడం మానేసి చేసిన ఉపకారాలను మరుక్ష ప్రతి క్షణం నెమరు వేస్తూ ఉండాలి జ్ఞాపకం చేస్తూ ఉండాలి దావీదు అపకారాన్ని మర్చిపోయి ఉపకారాలు గుర్తుపెట్టుకుంటున్నాడు కానీ మనుషులు ఉపకారాలు మర్చిపోయి ఏం గుర్తుపెట్టుకుంటారు చెప్పండి అపకారాలే గుర్తు పెట్టుకుంటాం ఉపకారాలు మర్చిపోతూ ఉంటాం మనం ఉపకారాలు గుర్తు తెచ్చుకున్నప్పుడే ఆ దేవదేవుని ఆరాధించిన ఆ మొదటి సంవత్సరంలో ఆ మొదటి దినాల్లో ఆ మొదటి రోజుల్లో సంఘములో వచ్చినప్పుడు సంఘ కాపరితో ఉన్న సహవాసములో ప్రేమ కార్యాలు దేవుని కార్యాలు జరుగుతున్న ఆ రోజులు గుర్తుంటే ఆ వ్యక్తి చనిపోయే వరకు సంఘం నుంచి దూరం అవడం అవి మర్చిపోతుంటాం దేవుడు చేసిన మేలులను ఉపకారాలు మర్చిపోకూడదు దావీదు అందుకే అంటాడు కీర్తన నూట మూడవ కీర్తన రెండవ వచనంలో నా ప్రాణమా యహోవా యహోవను సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఏం మరవకూడదు ఉపకారాలు మరవకూడదు మనుషులు మనకు చేసే అపకారాలు మర్చిపో ఉపకారాలు ఈజీగా దావిదంటాడు అపకారాలు మర్చిపోయి ఏం గుర్తుపెట్టుకోవాలి ఉపకారములు గుర్తుపెట్టుకోవాలి ఒక విశ్వాసి చాలా సంవత్సరాలు దేవుళ్ళని సాగిన వ్యక్తి గారి మీద కంటే దేవుడి మీద కోపం వచ్చిందంట దేవుడు తనకేం చేయట్లేదని కొద్ది రోజు నుంచి ఒక సమస్య మీద ప్రార్థన చేస్తున్నా సంఘంలో అందరికీ అద్భుతాలు జరుగుతున్నా నాకు జరగట్లేదు ఇది నాకు ఈ దేవుడు కలిసి పాస్టర్ గారు నేను ఇంక మీ చర్చికి రావడం ఏసుకురం నాకు వద్దు అన్నాడంట గారు షాక్ అయిపోయారు ఇంతకాలం ఇంత సాగి ఇప్పుడు వద్దంటాం ఏంటంటే పాస్టర్ గారు ఏమనుకోవద్దని నన్ను ఇబ్బంది పెట్టద్దు ఇదిగోండి మీరు ఇచ్చిన బైబుల్ కూడా మీకు ఇచ్చేస్తాను తీసుకోండి నాకు ఏసు ప్రభు వద్దు అని అంట గారికి ఏమన్నా అర్థం కాక ఆ విశ్వాసతో సహోదరుడా నువ్వు ఎలాగో అనుకుంటున్నావు కదా నాకు మానేసే ముందు ఒక చిన్న పని చేసి పెట్టి మానే అని అంట అప్పుడు ఆ పాస్టర్ గారితో విశ్వాసం అంటే లాస్ట్గా చివరి కోరిక అడిగారు కదా మీరు అడిగింది ఏదో అడగండి మీకు ఆ కోరిక తీర్చేసి మానేస్తాను అనంట ఏమీ లేదు ఎలాగో నువ్వు పది సంవత్సరాలను చర్చకు ఇప్పుడు ఈ లాస్ట్ సంవత్సర విషయం పక్కన పెట్టి చర్చికి వచ్చినప్పటి నుండి యేసు ప్రభు ఏదో చిన్న చిన్న ఏమీ చేశాడు కదా ఆ చేసాడు చిన్న చిన్న ఆ చేసిన చిన్న చిన్న విషయాలే ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసేసి ఆ వచ్చే ఆదివారం చర్చికి వచ్చి అది నా చేతికి నువ్వు మానేసి చర్చికి అనడు ఆ విశ్వాసం ఓ ఇంతేనా పాస్టారు వచ్చేవారు మాత్రం వస్తాను మీరు అడిగినట్లుగా నాకు ఏం చేశాడో రాసి ఇచ్చేస్తాను ఆ తర్వాత మీ నన్ను బలవంతం పెట్టద్దనంట పాస్టర్ గారు నా నిజమే నేను తర్వాత అబద్ధమాడను బలవంతం పెట్టను వచ్చేవారం నీ పట్ల యేసుప్రభు ఇంతవరకు ఏం చేశాడో ఆలోచించి జ్ఞాపకం చేసుకొని రాసి ఇచ్చేయనంట వచ్చే వారం వచ్చేటప్పుడు ఆ విశ్వాసి రిక్షా మీద వచ్చాడంట పాస్టర్ గారు స్టేజ్ మీద ఉంచే రిక్షా ఆగింది రిక్షా మీద దిగుతున్నాడు రిక్షమే మీద దిగుతూ చర్చిలో ఒక యవనస్ని పిలిచి బాబు ఒక్కసారి ఇక్కడున్న ఈ పట్టుకొని రావా అని అంట ఆ కుర్రాడు ఆ రిక్షాలో ఉన్న కొన్ని కాగిత పుస్తకాలు పట్టుకొని ఆ విశ్వస్త లోపకొచ్చాడు పాష్టి దగ్గరికి వస్తుంటే ఆ స్టేజ్ మీద కొన్ని బుక్స్ పెట్టాడు బుక్స్ పెడితే గారు అడిగారు బాబు ఏంటి బుక్స్ అంటే గారు అని ఏడుస్తూ అలా మోకాల మీద ఉండి ఏడుస్తున్నాడు ఏమైంది బాబు అంటే గారు దేవుడు ఎన్ని మేలు చేశాడో ఈ పుస్తకాలు రాస్తే ఇంకా ఒక సంవత్సరం పాటు మొదటి సంవత్సరంలో జరిగి రాయడానికి బుక్ సరిపోలేదు ఎన్ని ఉపకారాలు చేశాడో గుర్తు తెచ్చుకున్నప్పుడు నాకు భయం వేసింది ఆశ్చర్యమేసింది ఇన్ని మేలు చేసిన దేవుని నీ మర్చిపోయానని సిగ్గుతో తలదించుకున్నాను పాస్టర్ గారు నిజం ఈరోజు చాలా మంది క్రైస్తవులు అనబడి పిలవబడిన వారు వెనకకి విశ్వాస జీవితంలో తగ్గిపోవడానికి అపవాది చెరలో చిక్కిపోవడానికి వాడు ఉచ్చుల పడిపోవడానికి వారిలో మొదటి పాపమే తెలుసా దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోతున్నారు ఏదో తాత్కాలికంగా అనుకుని అనుకున్న రోజు జరగలేదని దేవుని విడిచిపెడుతున్నారు సహోదరుడా సహోదరి గమనించు అర్థం చేసుకో సత్యాన్ని నేర్చుకో ఆయన చేసిన ఉపకారాలను జ్ఞాపకం ఉంచుకోగలిగితే నెమ్మరు వేసుకోగలిగితే నీవు ఎవరివి మొదట నీ స్థితి ఏంటి ఈరోజు నువ్వు కట్టుకుంటున్న వస్త్రం కానీ నువ్వు ఉంటున్న ఇల్లు కానీ ఇప్పుడు నీకున్న పేరు కానీ నిజంగా దేవుని ప్రేమ నేను తాకపోతే ఈరోజు నీవు నేను ఎక్కడ ఉండేవారమో గర్వానికి గర్వము అనేది నీలో ప్రవేశించకుండా గర్వం అనే పాపం నీలో రాకుండా ఉండాలంటే ముందు ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోకూడదు దావీదు దేవుడు చేసిన ఉపకారాలు ఏం చేస్తున్నాడు జ్ఞాపకము ఉంచుకుంటున్నాడు ఈరోజు క్రైస్తవ జీవితంలో కొత్త నిబంధన క్రైస్తవులుగా పిలువబడుతున్న మన జీవితములో ఎప్పటికీ మర్చిపోలేదీ ప్రతి నిత్యము జ్ఞాపకం ఉంచుకోవలసింది ఏంటో సార్ బైబుల్ చెప్తుంది కొరిందలకుసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం కొరిందలు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనములో ఇరవై ఒకటి నుండి నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన ప్రభువని తిని ప్రభు అని ఏస్తూ తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టే దీని చేయుడని చెప్పాను నన్ను జ్ఞాపకము చేసుకొనుటకే దీన్ని చేయుడి క్రైస్తవుడిగా కొత్త నిబంధన క్రైస్తవ సంగముగా పిలువబడుతున్న మనం మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు సిలువలో ఆయన మన పాపములను తీసుకొని ఆ పాపము శిక్షను ఆయన భరించి నీకు బదులుగా ఆయన ప్రాణం పెట్టి తన ప్రాణాన్ని అర్పించి నిన్ను నన్ను కొన్నాడు నిన్ను నన్ను రక్షించాడు ఆ ప్రేమ గల దేవుణ్ణి ఎప్పటికీ మర్చిపోకూడదు ఆయన ప్రేమే ఈరోజు నిన్ను నన్ను బ్రతికించింది అంతేకాదు నిత్య నరకమును తప్పించి నిత్య రాజ్యంలో ప్రవేశింపచేయగలిగేది ఆ శిల్వ యాగమే ఆయన చేసిన ఉపకారం చేయాలి జ్ఞాపకం ఉంచుకోవాలి దావీదు దేవుడు తన జీవితంలో ఏ అద్భుతాలు చేశాడో అవి జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు దేవుని స్తుతించగలుగుతున్నాడు దేవుని శక్తి పొందాడు ఎప్పుడు దేవుడు స్థుతించగలుగుతుంది తెలుసా ఏదైనా ఒక మంచి ఫ్రిడ్జ్ కొనుక్కున్నావు మంచి ఇల్లు కొనుక్కున్నావు సొనుగుతావా స్థుతిస్తావా చెప్పండి స్థుతిస్తాం దేవా మంచి ఇల్లు ఇచ్చావని దేవుడు చేసిన ఉపకారాలు మనం ఎప్పుడైతే జ్ఞాపకం ఉంచుకుంటామో ఆ జ్ఞాపకం వచ్చి జ్ఞాపకం చేసుకుంటామో నెమరు వేస్తుంటామో ఆటోమేటిక్గా నోట్లో చేస్తుంది స్థుతి వస్తుంది స్థుతిలో ఏముంది శక్తి ఉంది ఆ స్థుతిలో ఉన్న శక్తితో ఈ లోకములో దేనినైనా జయించగలము హలో అందుకే బ్రహ్మణ్ గారు ఒక పాట పాడు స్థుతిస్తే సాతాను పారిపోతాడు సనిగితే తిరిగి వస్తాడు స్థుతించిన సాతాను పారిపోతాడు సనిగితే తిరిగి వస్తాడు స్థుతించిన సాతాను పారిపోతాడు సనిగితే వస్తాడు స్థుతిస్తే వాడు ఒళ్ళు మండుద్ది వండలేడు వినబడుతున్నంత దూరం వినబడినంత దూరం పారిపోతాడు స్థుతిస్తే సన్నికి లేదా వాడికి జోల పాట లాలీ లాలి లాలీ పాడతాడు ఒక పాట పిల్లలకి వాడికి సుడు ఉంటే లాలి లాలిని పాట పడినట్టు ఉంటుంది అందుకే క్రైస్తవు జీవితంలో ప్రతి క్రైస్తవుడు ఎప్పుడు దేవుని స్థుతిస్తూ ఉండాలి ఎలా స్థుతించగలం మంచి వస్త్రాలు ఇచ్చాడని మంచి ఇల్లు ఇచ్చాడని మంచి వసతులు ఇచ్చాడని మంచి స్థితి ఇచ్చాడని ఎప్పుడు స్థుతిస్తూ ఉండవు స్థుతించడం నేర్చుకో స్థుతించగలిగితే దేవుని శక్తినిలో ఉంటుంది దావీదు దేవుడు గత కాలంలో తన జీవితంలో చేయిచున్న అద్భుత కార్యాలు తన ద్వారా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను నెమ్మరు వేస్తున్నాడు ఇంకా ధైర్యం పెంచుకుంటున్నాడు విశ్వాసం పెంచుకుంటున్నాడు ఇంకా ఏ విధంగా గొప్ప కార్యాలు చెయ్యాలి అన్న ఆసక్తి రేగుతుంది మనిషి దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకుంటాం కొల్ది ఇంకా గొప్ప కార్యాలు నా దేవుని వల్ల పొందుకోవాలని ఏమొస్తుంది ఆసక్తి పెరుగుద్ది అదే దేవుని కార్యాలు మర్చిపోయావనుకో నిరాశపడతావు నిరాశపడతావు నిరాశ ఒక మనిషిని ఎంతగా దిగజార్చుద్ది ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్న ఏ ఒక్క వ్యక్తిని గుర్చి ఆలోచించిన ఆ వ్యక్తి ఆత్మహత్యకి శాబ్దం ప్రేరేపించేది నిరాశే నిరీక్షణ కోల్పోవడమే దేవుని చేసిన మేలులు గత చేస్తున్న మేలులు అవి మర్చిపోకుండా మాటికి జ్ఞాపకం చేసుకుంటే నిరీక్షణ పెరుగుతుంటది ఇంకా సాధించగలమన్న ధైర్యం విశ్వాసం ఇంకా ఇంతకు మించిన గొప్ప కార్యాలు ఆ దేవుని వల్ల సాధించాలి పొందుకోవాల పట్టుదల నిరీక్షణ పెంపొందించుకోగలుగుతాం దావీదు ఆ పిలిసిన గొలియాత్ర మీద యుద్ధానికి వెళ్ళడానికి ఆ గొలియాత్కి మించిన శక్తి తనలో రావడానికి మొదటి కారణం దేవుడు చేసిన ఉపకారాల్లో ఏది మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు స్థుతించడం మొదలు పెట్టాడు శక్తిని దయను పొందుకోగలిగాడు హలెలుయ హలుయా మన జీవితంలో ఏది మర్చిపోకూడదంటే గతంలో ఉన్న ఏదియు మర్చిపోకూడదు హలోయ బైబుల్ చెప్తుంది ఖండం నాలుగవ అధ్యాయం ద్వితీయోపదేశ ఖండం నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఇలా ఉంది అయితే నీవు జాగ్రత్త పడము ద్వితీయోపదేశ ఖండం నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనం అయితే నీవు జాగ్రత్త పడు నీవు కన్నులార చూచిన వాటిని మరువక ఉండునట్లు నీ జీవిత కాలమంతా నీ హృదయంలో నుండి తొలగిపోకుండునట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో ఈ మాట చాలా జాగ్రత్త ఆలకించండి నీవు జాగ్రత్త పడు జాగ్రత్త అంటే ఏంటి జాగ్రత్త నేను ఎప్పుడు చెప్తాం చాలా కాపాడుకోవాల్సింది నువ్వు జాగ్రత్త పడు ఏ విషయంలో జాగ్రత్త పడాలి నీ దగ్గర డైమండ్స్ని దొంగలెత్తుకోకుండా కాపాడుకోవాలి కదా నీ వ్యాపారంలో ఇంకొకడు అడ్డు రాకుండా నీ వ్యాపార రహస్యాలు ఇంకెవరు తెలుసుకోకుండా జాగ్రత్త పడ్డమా లేదా ధనము సిరి సంపదలు ఎవరికి దొంగలు చిక్కకుండా జాగ్రత్త పడ్డమా ఇవి నువ్వు కోల్పోయినా ఇవన్నీ కోల్పోయినా దేవుడు ఆశీర్వదించాలనుకుంటే క్షణము చాలు నిమిషం చాలు దేవుడు మళ్ళా దీవించగలడు కానీ నువ్వు మర్చిపోకుండా జ్ఞాపకం చూస్తే తెలుసా కాపాడు అయితే నీవు జాగ్రత్త పడు ను కన్నులారా చూచిన వాటిని మరువక ఉండినట్లు అవి నీ జీవిత కాలమంతా నీ హృదయములను తొలగిపోకుండాట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకు నీ కుమారుల కుమారుల కుమారులు వాటికి నేర్పుము దేవుడు చేసిన కార్యాలు ఎప్పటికప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ నీ పిల్లల పిల్లలకు నేర్పిస్తూ ఉండాలి నేర్పిస్తూ ఉండాలి చాలామంది పిల్లలు వారు ఏ స్థితిలో వచ్చారో వారు ఎరగక లగ్జరీగా బతుకుతూ తిరుగులాడుతుంటారు ఒక కొడుకు తన తండ్రిని ఎంత అడిగితే అంత ఇస్తున్నాడు డబ్బులు చాలా ఖర్చు పెడుతున్నాడు రోజుకి వేలు కాస్త లక్షల్లోకి వెళ్ళిపోతుంది బాగా డబ్బున్న తండ్రి ఎంత కావాలంటే అంత డబ్బిస్తున్నాడు అంత డబ్బిస్తున్నందుకు బాగా వ్యసనానికి అలవాటు పడిపోయాడు జోదానికి వ్యసనానికి అలవాటు పడ్డాడు చివరికి ఎంతవరకు వచ్చాడంటే ఒకరోజు అతను ఆటలాడుతూ క్లబ్లో ఉన్నప్పుడు తన స్నేహితులతో మాట్లాడుతున్నాడంట తన స్నేహితుడు చెడ్డ స్నేహితులు తిరిగిస్తున్నాడు కాబట్టి ఆ చెడ్డ స్నేహితులు అడిగారంట రోజు మీ నాన్న అడుక్కోవడం ఎందుకు డబ్బులు ఏ రోజు కా రోజు మీ నాన్న అడుక్కోవడం ఎందుకు డబ్బులు అసలు మీ నాన్నే కనుక నువ్వు చంపేశావు అనుకో ఆ ఆస్తంతా ఎవరిది ఒక్కడే కొడుకువి నీదే కదా ఈ ఆస్తంతా అన్నాడు ఈ ఆస్తంతా నీదే కదంటే ఈ మాట ఇతనికి ఇంపు అనిపించింది కానీ ఈ కొడుకు తెలియదు ఈ క్లబ్బులో ఆ చివరికి ఆ క్లబ్బు సైతం ఆ తండ్రికి సంబంధించిన స్నేహితులదేని అక్కడ జరిగిన సంభాషణ తండ్రికి అందిపోయింది వార్త కొడుకు నిర్ణయించుకున్నాడు ఈరోజు రాత్రి మా నాన్నని చంపేశాను అనుకో ఈ వందల కోట్ల ఆస్తి ఎవరిది నాదే ఇంకెవరు ఇంకా ఇంక లేడు ఇక రోజు మా నాన్న అడగాల్సిన ఏంటి మా నాన్నకి లెక్క చెప్పాల్సిన అవసరం ఏంటి అనుకొని నిర్ణయించుకొని కొడుకు వచ్చాడు ఇంటికి కొడుకు తండ్రిని చంపడానికి వస్తున్నాడని తండ్రికి తెలిసిపోయింది ఏ తెలిసింది తండ్రి ఎలా ఉంటాడు చాలా బాధగా ఉన్నాడు ఆ రోజు కొడుకు వచ్చే వరకు తండ్రి పడుకోలేదు తండ్రి కొడుకు కలుసుకున్నారు ఇదేంటి మా నాన్న ఎప్పుడు పడుకునేవాడు కదా ఈరోజు పడుకుని ఎదురు చూస్తున్నానండి ఆ కొడుకు రాగానే తాగిన మత్తులో ఉన్నాడని చెప్పి నాన్న నువ్వు పడుకో నేను నీతో మాట్లాడాలి తండ్రితో కొడుకు అంటాడు డాడీ నువ్వు పడుకో అంటాడు కాదు నువ్వు పడుకో నాన్న ఈరోజు ఎందుకును నా ఒడిలో నిన్ను పొడుకు పెట్టుకోనుంది కుమాట పడుకో అన్నాడు కొడుకు తండ్రి ఒడిలో తండ్రి అలా ఉంటే ఆ ప్రేమ స్పర్శకు నిద్ర పట్టేసింది పడుకుని పోయాడు తర్వాత లెగిసాడు త కొడుకు పడుకున్నాడన్న తండ్రి ఆ ఒడిలో పడుకున్నాడని చెప్పి లెగిస్తే కొడుకు నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది లెగ్ లేపకుండానే అలాగ ఒడిలో పడుకు పెట్టి తండ్రి పడుకోకుండా ఉన్నాడు ఉదయం లేచిన తర్వాత ఆ ఒడిలో పడుకున్న కొడుకుని తట్టి లెగిసిన తర్వాత నాన్న నువ్వు పడుకోలేదా అంటే బాబు నువ్వు నిన్ను నిద్ర డిస్టర్బ్ అవద్దని నేను పడుకో పెట్టలేదు నేను లేగలేదు అన్నాడు సరే నా బయటికి వెళ్ళిపోతున్నాను కొడుకు బాబు నీతో నేను మాట్లాడాలని రాత్రి నుంచి చూస్తున్నా నువ్వు రాత్రి తాగి రావడం వలన నీతో మాట్లాడలేకపోయాను ఒక్కసారి నా మాట వినవా అన్నాడు వినవా అంటే ఏం నానా అన్నాడు పక్కన కూర్చోపెట్టుకున్నాడు ఆ మంచం మీదే కూర్చోపెట్టుకొని ఒక ఆల్బమ్ ఫోటో ఆల్బమ్ తీపిచ్చాడు చూపిస్తూ చూపిస్తూ ఇప్పటి కాలపు ఆల్బమ్ నుంచి వెనక్కి వెళ్తున్నాడు ఒక్కొక్క ఫొటోస్ ఈ కొడుకు ఈ తండ్రి ప్రతి సంవత్సరం పుట్టినరోజు ఎంత గ్రాండ్గా ఏ ఏ దేశాల్లో చేశాడో అవన్నీ ఒక్కొక్క ఫొటోస్ వెళ్తూ వెళుతూ వెళ్తూ వెళ్తూ వెనక్కి వెళ్తూ ఉన్నప్పుడు ఆ లాస్ట్ పేజీలో రెండు మూడు ఫొటోస్ ఉన్నాయి ఆ ఫోటో చూసి కొడుకు కోపం వచ్చింది ఏంటి ఆ ఫోటో అంటే పందులు ఒక చెత్త కుప్పలో పందులు అలా చెత్తని తింటూ ఉంటే ఆ పందుల మధ్యలో ఒక బిడ్డ పసి బిడ్డ కనబడ్డాడు పందుల మధ్యలో ఒక వ్యక్తి ఆ ఫోటో ఉంది అదే పందుల మధ్యలో ఉన్న ఆ బిడ్డను ఒక వ్యక్తి కారులోంచి దిగి వెళ్ళి తీసుకున్నట్టుగా ఫోటో ఉంది ఆ తీసుకున్న ఫోటో కారులోంచి దిగిన వ్యక్తి యొక్క ముఖం కనిపించదు ఆ ఫోటోలో ఆ ఫోటో ఉంది డాడీ కొడుకు అన్నాడు డాడీ ఈ ఫోటో ఎవరిది అన్నాడు నువ్వు మళ్ళీ ఒకసారి గమనించి చూడు ఆ ఫొటోస్ అని అన్నాడు ఆ చిన్న ఫోటో మొదటి సంవత్సరం బాబు పుట్టినరోజు ఫోటోకి దగ్గరగా చూస్తే ఆ బాబు ఈ బాబు ఒకటయ్యాడు వెంటనే నాన్న నాన్న ఇదేంటి నేను కుప్పలో ఉండడం ఏంటి పందుల మధ్యలో ఉండడం ఏంటి ఇది ఏంటి అన్నాడు అప్పుడు బాబు చెప్పాడు బాబు నువ్వు నా కొడుకువి కాదు నేను బిజినెస్ మ్యాన్గా ఉండి ఇలా కారులో వెళ్తున్నప్పుడు పందుల మధ్య చెత్త కుప్పలో ఒక బాబు ఏడుపు వినబడింది కారు ఆపాను ఆ బాబును చూసి అయ్యో ఎవరో ఈ బాబు అని చెప్పి తెచ్చి పెంచుకున్న నేను పెళ్లి చేసుకుంటే ఆ నీవు అనే ఈ బాబుకి వచ్చిన నా భార్య సరిగా చూడదేమో అని నేను పెళ్లి చేసుకోకుండా ఇప్పుడు వరుకున్నాను అసలు నాకు పెళ్ళైన ఒక్క ఆనవాళ్ళైనా నీ దగ్గర ఉందా చూపించంటే బాబాలు అవున్నానా నాకు ఇంతవరకు ఎప్పుడు ఈ ప్రశ్న రాలేదు అన్నాడు ఆ బాబు వెంటనే గట్టిగా బోర్ని ఏడుస్తూ తండ్రి కాళ్ళ మీద పడి నాన్న నాన్న అని పిలవడానికి కూడా నీ నిత్యమ ఆశ యోగ్యని కాదు ఒక చెత్త కుప్పలో పందుల మధ్య ఇంకా కొన్ని గంటలు కనుక నీవు అనబడే వ్యక్తివి కారులో అటు రాకపోతే ఆ పందులు తొక్కినందుకైనా చచ్చిపోయే బిడ్డలను నన్ను పెంచడానికి నా కొరకు నీ శరీరాన్ని నీ కోరికలను నీ జీవితాన్ని త్యాగం చేసి వెలయిచ్చి నన్ను పెంచావు అయ్యో ఎంత దౌర్భాగ్యను నిన్ను నేను చంపాలనుకున్న నాన్న అని అడ్డు మొదలుపెట్టాడు దీంట్లో ఒక సత్యం గమనించండి ఈ కొడుకుకి ఆ గతంలో ఉన్న ఆ యొక్క ఆనవాళ్ళు గుర్తులు గనక ఈ తండ్రి ఉంచి ఉండకపోతే ఈ కొడుకులు ఈ పరివర్తన వచ్చేదే మార్పు వచ్చేదే కాదు చాలామంది తల్లులు చేస్తున్న తప్పు ఇదే తమ పిల్లలకు తమ కష్టం తెలియకూడదు మేము ఎన్ని కష్టాలు పడినా మా పిల్లలకు అది రాకూడదు తెలియకూడదు అని దాచుతూ దాచే దాప ఆ యొక్క ఆ యొక్క జ్ఞాపకాలని దాచేస్తూ కనబడకుండా పిల్లల్ని గారాబం చేసి పెంచుతున్నారు వాళ్ళు చెడిపోవడం కారణమవుతుంది క్రైస్తవ జీవితం ఏం చెప్తుంది తెలుసా యహోస్వగంధం తీయద్దు కానీ యహోస్వగంధం నాలుగవ అధ్యాయం నాలుగు నుండి ఏడు దగ్గర చూస్తే దేవుడిని యహోవా యహోశ్వతో చెప్తాడు యహోస్వా ఈ యోద్ధాన్ని మీరు దాటి వెళ్తుంటే ఆ యోద్ధా నదిలో మధ్యలో నుండి పన్నెండు రాళ్ళు తీసుకోండి ఆ రాళ్లను మీ పిల్లల పిల్లల పిల్లలకు యోద్ధాను దేవుడు దాటించాడు దాటించకపోతే మా స్థితి ఏంటి ఈరోజు ఇస్రాయేల్ ప్రజలారా మీరు ఈ ఆనందమైన దేశంలోనికి రావడానికి అడ్డుగా ఉన్న ఆ ఎర్ర సముద్రాన్ని యోద్ధాన్ని దేవుడు దాటించాడన్న విషయము మీ పిల్లల పిల్లలకు తెలియనట్లుగా జ్ఞాపకాలు ఉంచండి దేవుడిని ఎంత దీవించినా ఆయన చేసిన మేలులు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చావు ఏ ఇంటిలో బతికేవాడివి ఏ చిన్న గదిలో ఉండేవాడివి మొదటిని స్థితిగతులు ఏంటి అన్న జ్ఞాపకాలు ఎప్పుడు క్రైస్తవ జీవితంలో మన పిల్లల పిల్లలకు చూపించాలి అప్పుడు మన పిల్లలు మనము ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ప్రేమించి రక్షించిన ఈ పూజారుడిని యేసయ్య మనల్ని ఎంతగా దీవించాడని జ్ఞాపకం వచ్చినప్పుడు వారు ఒదిగి ఉంటారు తగ్గి ఉంటారు ఏసు ప్రభు చెప్పినట్లుగా తను తను తగ్గించుకునే జీవితంలోనికి రాగలుగుతారు చాలా తప్పు ఏంటంటే గతంలో ఉన్న ఆనవాళ్ళన్నీ తీసేస్తారు అవి మా పిల్లలకి తెలియకూడదు చూడకూడదు వాళ్ళకి వాళ్ళకి గతి రాకూడదు గతి రాకూడదు అన్న మాట మంచిదే కానీ ప్రతి ఆనవాలు ఉంచాలి ఆయన చేసిన ఉపకారాలు మనము మన తర్వాత మన పిల్లలు కూడా దేవుని స్థుతించినట్లుగా చేయగలిగితే వారు స్థుతించగలిగితే దేవుని శక్తి ఇంకా కార్యాలు మన జీవితంలో జరుగుతాయి రెండు ఒకటి ఆయన చేసిన ఉపకారాలు జ్ఞాపకం ఉంచుకోవాలి రెండు విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి రెండు విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి చూద్దాం మొదటి సమయంలో కదా పదిహేడవ అధ్యాయం ముప్పై వచనం నలభై వచనం ముప్పై వచనం నలభై వచనం సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన ఎహోవా ఈ ఫిలిస్తీన చేతుల నుండి కూడాను నన్ను విడిపించను చెప్పాను అందుకు సౌలు పొమ్ము ఎహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావేదితో అనెను నలభై వచనం ఈ దినమున ఎహోవా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ఇస్రాయేలిలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీనుల యొక్క కళే భరమునను ఆకాశపక్షులకును భూమృగములకు ఇత్తును చాలు ఇక్కడ రెండు వాక్యాల్లో విశ్వాసంతో చెప్తున్నాడు నలభై ఆరో వచ్చి ఈ దినమున యహోవా నిన్ను నా చేతికి అప్పగించును నమ్ముతున్నాడు విశ్వాసం అప్పగించేస్తాడు గ్యారంటీ జరగలేదు కానీ జరుగుద్ది ముప్పై ఏడవ ఉంది ఈ పిలుస్తున్న చేతిలో నుండి కూడా నన్ను విడిపించును నమ్మకం విశ్వాసం బైబిల్ చెప్తుంది నీకు నమ్మకం ఉండాలి నువ్వు నమ్మకముపై ఉంది నీ శక్తి నీ బలం నీ విశ్వాసపు బలముతో ఏదైనా చేయగలవు ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యయంలో విశ్వాస వీరుల చరిత్ర వీరులు ఎలా వీరులయ్యారు కత్తితోన రథముతోనా ఖడ్గముతోనా బలముతోనా బుద్ధితోన ధనముతోన అందముతోనా కాదు విశ్వాసపు వీరులు విశ్వాసమే విజయానికి మూలమవుతుంది ఇక్కడ దావీదు కూడా ఏం చెప్తున్నా అంటే ఈ పిలిస్తూ చేతిలో నుండి నన్ను విడిపించును ఈ దినమున దేవుడు నిన్ను నా చేతికి అప్పగించును జరగక మునిపే జరుగుచున్నది జరిగింది అని నమ్మడం ఇదే విశ్వాసం మనకు ఉండాలి రెండు దావిది విజయానికి రహస్యం ఏంటంటే విశ్వాసంతో చెప్తున్నాడు మనము కూడా మీరు కూడా విశ్వాసంతో పలకండి మన దేవుడు ఎవరు తెలుసా సమయలు మొదటి క్రిందం ఏడవజం పన్నెండవచనంలో సమయలు ఈ మాట అంటాడు అక్కడ ఒక ఎబినేజర్ అని ఒక పేరు పెడతాడు ఒక స్థలానికి ఎబినేజర్ అన్న మాటకు అర్థం ఇంతవరకు సహాయము చేసెను ఇంతవరకు సహాయం చేశాను ఇక్కడ జాగ్రత్త కలిగించు దావీదు సౌరు తెలుసా ఎలుకు ఎలుకుబంటి యుద్ధ నుండి సిమ్మబు యుద్ధ నుండి సహాయం చేసిన అద్దే దేవుడు ఇంతవరకే సహాయం చేసే దేవుడు కాదు ఎంతవరకైనా సహాయము చెయ్యగలిగిన దేవుడు నా దేవుడు హలో మనం ఆరాధించే దేవుడు అంతే వర్త ఇంతవరకు మాత్రమే సహాయం చేయడానికి ఒక లిమిట్ పెట్టిన దేవుడు కాదు ఎంతవరకైనా సహాయం చెయ్యగలిగిన దేవుడు మన దేవుడు దావి అదే అంటాడు ఇప్పుడు ఈ గతంలో ఎన్ని కార్యాల్లో తోడుగా ఉన్న ఆ దేవుడు ఇప్పటి వరకు నా జీవితంలో నా ముందు ఎదురైన సవాలు ఎదుట నాకు తోడై ఉండి నాకు ఇచ్చిన ఆ దేవుడు ఆయన ఎవరో తెలుసా అల్ఫాయు ఒమేగాయు ఆది అంతమైన వాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ఇమ్మానియలు దేవుడు అనగా దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన నాకున్నాడు అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పటికీ నాకు తోడుగా ఉంటాడు నాకు సహాయం చేస్తాడు హలేలుయ్యా హలేలుయ్యా ఇంతవరకే కాదు ఎంతవరకైనా నాకేం చేయగలడు సహాయం చేయగలడు మన దేవుడు ఇదే చేస్తా అని చెప్పే దేవుడు కాదు ఇంతే చేస్తా అని చెప్పే దేవుడు ఆయన లిమిట్స్ లేవు అందుకే అడిగి ఊహించిన దానికంటే మనిషి ఊహించలేనంతగా అంటే ఆ మనిషి ఊహలై అందరంత అంటే ఇక కొలత లేనంతగా సహాయం చేయగల దేవుడు దీవించగల దేవుడు మార్గాలు తెరవగలిగిన దేవుడు అని నమ్మాలి దావీదు ఒకటి ఆయన చేసిన ఉపకారాలు జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు రెండు విశ్వాసముతో ముందుకు వెళ్తున్నాడు మనకు కావలసింది విశ్వాసం ఇది కావాలి ఈ విశ్వాసంతో మన ప్రతి అడుగును దేవుడు మార్గాలు తెరుస్తాడు అడుగు పెట్టినప్పుడే అద్భుతాలు చూడగలం మూడు సో మొదటి గ్రంథం పది ఏడవ అధ్యాయం నలభై ఐదు నలభై ఏడు దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేలీల సైన్యములకు అధిపతి యహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను నలభై ఏడు వచ్చిన అప్పుడు ఎహోవ కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందరు యుద్ధము ఎహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను చాలు యుద్ధములో తాను వెనక్కుండి దేవుణ్ణి ముందు పెడుతున్నాడు యుద్ధములో తాను వెనక్కు ఉండి దేవుణ్ణి ఏం చేస్తున్నాడు ముందుకు పెడుతున్నాడు యుద్ధమునకు ముందుగా దేవుని పెట్టి తాను వెనక్కి ఉన్నాడు మనం ఏం చేస్తుంది సార్ దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా మనం తెచ్చుకుంటాం మహిమ మనం పేరు తెచ్చుకుని ప్రయత్నించడం వల్లే అపజయం పొందుతాం సర్వ మహిమకు యోగ్యుడు ఏసయ్య ఒక్కడే ఆయన నామానికి మహిమ తె అవ్వడానికి నువ్వు నిలబడి చూడు అద్భుతం చేయగల ఇక్కడ యుద్ధానికి ముందుగా దేవుని పెట్టి తాను వెనక్కి తగ్గుతున్నాడు చెప్పండి యుద్ధానికి ముందుగా దేవుని ఉంచి తాను వెనక్కి తగ్గుతున్నాడు బైబిల్లో యుద్ధం యహోవాదే చాలామంది యుద్ధం ఎవరు చేస్తున్నాం అనుకుంటామంటే మనమేదో సాధిస్తున్నాం దేవునికి అప్పు చెప్పి చూడు దేవుడు అద్భుతం మోసే కాలంలో నిర్గమఖండం రెండవ అధ్యాయం తీయద్దు కానీ ఒక ఐగుప్తియుడు పిలీజ్ ఎబ్రిడ్తో యుద్ధం గొడవ పడుతున్నాడు మోసకి ఎంటినే కోపం వచ్చే తన సొంత ప్రజల మీద ఐగుప్తురు కోపడతాడని చెప్పి ఒకే ఒక్క దెబ్బతో చంపేశాడు తన దగ్గర ఉన్న బలము ఉపయోగించాడు శత్రుని చంపేశాడు కానీ తన బలముతో ఎంతమందిని చంపగలడు ఒక్కడు వచ్చాడు కూడా చంపగలిగాడు ఒకేసారి రాజ్యం వస్తే చంపలేడు తనకు అర్థమైపోయి ఊరు విడిచిపెట్టే పారిపోయాడు ఆ తరువాత అద్దే మోసతో దేవుడు నిహోవ చెప్తాడు నీవు యోద్ధాని దగ్గర కాదు ఎర్ర సముద్రం ముందుకు వెళ్ళు నేను ముందు వస్తా అన్నాడు దేవుణ్ణి ముందుగా పెట్టి తాను వెనకుండి యుద్ధానికి వెళ్ళాడు ప్రతి సమయములో ప్రతి స్థలములో తనకి ఎదురు లేనంత తిరుగులేని వ్యక్తిగా విజయాన్ని చూశాడు చాలామంది మన స్వశక్తితో ఏదో చెయ్యాలి చెయ్యగలమనుకుంటే దేవుడు ఊరుకుంటాడు దేవునికి అప్పచెప్పు చూడు యుద్ధము యహోవాదే జరిపించేవాడు నీవే అని దేవునికి అప్పచెప్పు చూడు నీ పనుల భారమైన నీ ముందున్న సవాలు ఏదైనా నీ ఎదుట నీవు చేయవలసిన బాధ్యతలు ఎన్నైనా ఎంతటిదైనా దేవుడు సఫలీకృతం చేస్తాడు దేవుడు కార్యరూపకం చేసి చూపిస్తాడు నీవేదో యుద్ధం చేసినట్లుగా నీవేదో ఉద్ధరించినట్టుగా నీవేదో సాధించేస్తామన్నట్టుగా రాత్రి బగలు నిద్రపోకుండా ఆలోచించి బీపీలు షుగర్లు తెచ్చుకుంటున్నాం హలో పిల్లల కోసం ఆలోచిస్తాం ఆలోచించొద్దు అన్న ఏం చేస్తాం ఆలోచిస్తాం పొద్దున తమ్ముడు అంటున్నాడు అన్న నాకు ఎప్పుడు పెళ్ళొద్దు అని అన్నాడు ఎందుకు వచ్చింది ఆ మాట ఏ దేవుడు చూసుకుంటాడు ఎందుకు వచ్చింది అంత అంత నిరాశ ఎందుకు వచ్చింది అంటే మనం దేవుణ్ణి ముందు పెడితే ప్రభువైన యహోవా దేవుడిని యేసయ్య యుద్ధం చేస్తాడు ప్రతి సమస్యను నువ్వేదో మోసేయాలంతే టెన్షన్ వద్దు నేను ఆ వ్యక్తి వెంటనే అన్న నాయనా ఇప్పుడు నీకు వచ్చిన ఉద్యోగమే ఒక ఐదు సంవత్సరాలు దేవుడు లేట్ చేశాడు అనుకో ఈ ఐదు సంవత్సర కాలంలో ఉద్యోగం ఉండబట్టే ఐదు లక్షలు పెట్టి అక్కకు పెళ్లి చేసావు రెండు లక్షలు ఆ పెళ్లి కాకుండా ఉన్న అప్పులు తీర్చావు ఏడు లక్షలు ఇదే ఉద్యోగం రాకుండా ఒక బట్టల షాప్లో నువ్వు పనిచేసినప్పుడు ఆ వచ్చిన అదే జీతంతో ఏడు లక్షల రూపాయలు బాధ్యతలు నెరవేర్చేవాడవా నా వల్ల కాదనయ్య మరి చేసింది ఎవరు ఉద్యోగాన్ని గతంలో నీకు ముందుగానే నీకు ఏజ్ ఇంకా పరిపక్వం ఒక్క ఒక్కరోజు కూడా దాటక ముందే అడగక మునిపే నీకు అవసరం తీర్చి ఉద్యోగం ఇచ్చింది ఎవరు దేవుడే మన బరువులు మన బాధ్యతలను నెరవేర్చేది దేవుడున్నాడు అందుకే బైబిల్ చెప్తుంది కీర్తన నలభై ఆరవ కీర్తన పదో వచ్చిన ఊరక్కుండు నేనే దేవుడునని తెలుసుకుని అన్ని జన్లో నేను మహోన్నతుడు నగుదును భూమి మీద నేను మహోన్నతుడు నగుదును యహో ఈరే ఆయనే యుద్ధము చెయ్యవాడు ఆయన ముందున్నాడు ఆయన చూస్తున్నాడు ఆయన చూచుకుంటాడు పరిష్కారాన్ని బాధ్యతలను ఎదురయ్యే సమస్యలను దేవుడు మనకు ముందుండి నీ ముందు నడుచు వాడు నీ దేవుడేనా యహోవాయే ఆయన్ను ముందు పెట్టు నువ్వు వెనక్కి తగ్గి చూడు యుద్ధము ఆయన చేసి చూపిస్తాడు ఇక్కడ దావీదు యుద్ధములో గొలియాతు అడుగుతాడు ఏంట నా మీద కొత్తనో పిచ్చోడా నువ్వు నన్నెందు చూస్తున్నావు నాకు నీకు మధ్యలో దేవుడు నాడు చూసుకో నువ్వు నన్ను చూసి నేనేదో నీతో యుద్ధం చేస్తున్నా అని చెప్పి ఫీల్ అయిపోతున్నావా గొలియాతో జాతించండి గొలియాత్ ఉన్నాడు దావీదుకున్నాడు గొలియాత్ దావిత్ అంటాడు చూద్దాం నలభై మూడు వచ్చింది పిలిస్తీయుడు కర్ర తీసుకొని దావిత్తు అంటాడు నీవు నా మీదకు వచ్చుచున్నావే నేను కుక్కనా అని దావీదుతో చెప్పాడు గొలియాత్ దావితో అన్నాడు అరే నీ కుక్కనా నువ్వు నా మీదకి వస్తా వింటా దావీదు అంటాడు పిచ్చోడా నువ్వు నన్ను ఎందుకు చూస్తావు నీకు నాకు మధ్యలో ఎవరు దేవుడు పెట్టాను నేనేదో నీ మీదకు యుద్ధం రావట్లా నీవు ఎంతటి వాడవైనా నీ మీదకి యుద్ధం చేసింది నేను అనుకున్నామేమో నా ముందు ఒకడు ఉన్నాడు నీ ముందు నడిచేవాడు నీ దేవుడేనా యహోవా నీవు చెయ్యాల్సిన యుద్ధం నాతో కాదు నా ముందు ఉన్న దేవుడితో హలే లుయ్యా హలే లుయ్యా ఈరోజు నీకు ఎదురుట ఉన్న బాధ్యతలు నీ ముందున సమస్యలు నీ ఎదురుగా చెబుతున్న కష్టాలు వాటిని చూచి నువ్వనికిపోతున్నావా వాటికి చెప్పు ఓ సమస్య ఓ బాధ్యత నీవు నిన్ను కూర్చిన చింత నాకు లేదు నీకు నాకు మధ్యలో నాకు ముందుగా ఎవరున్నాడు దేవుడున్నాడు దేవుని పెట్టి చూడు నువ్వు హాయిగా పడుకుంటావు ఒక భక్తుడు ఒక రాత్రి మీద ఒక దైవజనుడు అరణ్య మార్గంలో ప్రయాణం చేయాల్సి వచ్చింది చీకటి అయిపోయింది అర్ధరాత్రి అయిపోయింది ఇంకెట్టు వెళ్ళలేక ఆ అడవిలోనే ఆ అరణ్యంలోనే ఈ రాత్రికి పడుకుందాం ఏం దారి కనిపించట్లేదు అనుకున్నాట పడుకుంటే అక్కడ భయంకరమైన ఆ యొక్క పక్షుల శబ్దం పాములు బుస కొడుతున్న శబ్దం గాండ్రింపులు సింహపు అరుపులు వినబడుతున్నాయి అడవిలో అడవి అంటే నేచురల్ అది ఇది నిద్రపట్టట్ల రాత్రి పన్నెండు అయింది ఒంటి గంట అయింది ఎటు నుండి ఏ క్రూర మృగం వచ్చుద్దో ఏ విష సర్పం వచ్చుద్దో ఏ పురుగు వచ్చుదో అన్న భయంతో ఉన్నాడు రాత్రి ఒంటి గంట టైంలో ఒక మా ఒక వాక్యం గుర్తు వచ్చింది ఇస్రాయల్ని కాపాడువాడు కొనుక్కడు వెంటనే ఈ వాక్యం గుర్తురాగానే తనకి తనే అర్రే ఎంత విర్రోడిని నేను నన్ను కాపాడి నా దేవుడిని యేసయ్య హోవా కొనుక్కకుండా రే రెప్ప రెప్ప కూడా వేయకుండా నిద్రపోకుండా చూస్తున్నాడు కదా ఆయన మెలకుగా ఉండి నుండి పాము వస్తుందో నుండి పురుగు వస్తుందో నుండి ఏ జంతువు వస్తుంది నేను ఇద్దరు మెలకుకుకున్నాం ఎందుకు ఆయన ఎలాగో మెలకుకుంటాడు కదా నేను పడుకుంటాను నన్ను కాపాడేవాడు ఏ జంతువు ఏ ఏ యొక్క సర్పము ఏ యొక్క పురుగు నన్ను కాటేయకుండా కరవకుండా నన్ను కాపాడే దేవుడు ఉన్నాడు కదా గుర్తు వచ్చిందంట అప్పుడు గుర్తు రాగానే ఆయన కాపాడుతాడు కదా నమ్మకంతో గొరక పెట్టి పడుకున్నాడు దేవుజనుడు మన జీవితంలో మనకు గుర్తు రావాల్సింది మన ముందర నడుచు దేవుడిని యహోవా మనకి ముందుగా ఉన్న అడ్డులను ఆటంకములను తొలగించి మార్గం సరాలం చేయగలడు హలే లుయ లోయలు పూడ్చగలడు కొండలు పల్లము చేయగలడు వంకరివి తిన్నవి చేయగలన దేవుడు మనకి ముందుగా ఉన్నాడన్న నమ్మకం మీలో ఉండాలి దావీదు దుగొలియత్ అనేది దేవుణ్ణి ముందు పెట్టి తాను వెనక్కి తగ్గాడు మన జీవితంలో అన్ని కార్యాలకు అన్ని పరిస్థితులకు దేవుణ్ణి ముందు పెట్టి చూడు ఊరుకుండు నువ్వు ప్రశాంతంగా ఉండు కంటి నిండా నిద్ర పట్టుకో ఆహారం కడుపు నిండా తిను ఉన్న దానిలో స్థుతించు దేవుణ్ణి మహిమపరచు యహోవాయే నీకు ముందుగా నడిచి యుద్ధము చేయువాడు హలెలుయ హలుయ నాలుగు నాలుగు సమీర్ మొదటి గంధం ఏడవ అధ్యాయం ఇప్పుడు చదువుకున్న వాక్యంలోనే దేవుని నామానికి మహిమ వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు అంటారు అక్కడ చూడండి నలభై ఏడవ వచ్చిన అప్పుడు యహోవ కత్తి చేతను ఈటి చేతను రచించి వాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము ఏహో అదే యుద్ధం నలభై ఈ మాట ఉంది దేవుడు ఉన్నాడని లోక నివాసులు తెలుసుకుంటారు ఒకసారి పరీక్షించండి గొలియాత్ అనే వ్యక్తి మీదకి దావీదు యుద్ధానికి వెళ్ళాడు దావీదు యుద్ధానికి వెళ్ళక ముందు జాగ్రత్త తలకించండి మాట దావీదు గొలియాత్ మీదకి యుద్ధానికి వెళ్ళక ముందు ఇ్రాయేలిలో రాజు గాంధీ సామాన్య ప్రజల వరకు వణికిపోతూ భయపడిపోతూ దాగి ఉన్నారు అలాంటప్పుడు దావిదు ఒక్కడే ధైర్యం చేసి యుద్ధానికి వచ్చాడు ఇప్పుడు దావిదు ఏం చెప్పాలి ఒరే గొలియాతు ఇప్పుడు దాకా ఇస్రాయేల్ ప్రజల్లో నేను లేను కాబట్టి నీ పొప్పులుడికి నేనున్నాను ఇస్రాయల్ ప్రజలకి తెలుసుకో అనాలి అంతేగా నలభై రోజుల నుంచి నువ్వు ఓ పగట్ బల్ నాకు తెలియలేదు నాకు తెలిసి రాలేదు ఇప్పుడు నాకు తెలిసింది ఇప్పుడు వరకు ఇస్రాయేళలులో ఒకళ్ళు లేడనుకున్నావా అనుకున్నావా నేనున్నాను అని చెప్తా మనమైతే అదే అంటాం కదా ఇప్పుడు వరకు నాకు తెలియలేదు కాబట్టి ఈ నలభై రోజులు నీ పగడ్బాలు బాలు పలకగలిగా నేనున్నాను ఏమనుకున్నావు నా ప్రజలకి అంటాం మనం హీరో అనుకుంటాం మన పేరు గొప్ప తెచ్చుకుంటాం ఇక్కడ దావీదు తన పేరు గొప్ప అవ్వడానికి తన పేరు కోసం తాను ప్రయత్నించట్లా దేవుని నామానికి మహిమ తెస్తున్నాడు ఇస్రాలియులలో దేవుడున్నాడని ఈరోజు లోకమతం తెలుసుకోవాలి దావీదు ఉన్నాడని కాదు తెలుసుకోవాల్సింది అంటే దేవుని నామానికి మహిమ కొరకు ఆ నామాన్ని మహిమపరచడం కొరకు యుద్ధం చేస్తున్నాడు బైబుల్ చెప్తుంది ఏసయ్య నామ మహిమ కొరకు ఎవరు ఏదడిగినా ఏసయ దీవిస్తాడు నీ సుఖభోగాల కొరకు కొందరు దురుద్దేశాలతో అడుగుతారే వాటికి జవాబు రాదేమో కానీ ఆయన నామ మహిమ పడటాని కోసం ఏ ఎవరు నిలబడినా దేవుడు తన నామానికి అవమానం తెచ్చుకోకుండా ఆశ్చర్య అద్భుతాలు చేసే దేవుడే మన దేవుడు ఈరోజు నీ గొప్పతనం కోసం దేవుణ్ణి అడుగుతున్నావా ప్రభువా మా తోటి కూడా ఇల్లు కట్టింది ప్రభా ఆ ముందు నుంచి చాలా ఇన్సల్ట్ అయిపోతున్నాను ప్రభా నాకు త్వరగా రెండొంత బిల్డింగ్ ఇచ్చే ప్రభు ఇప్పుడు అడుగుతున్న రెండొంత బిల్డింగు నీ తోటి ఏమీ దగ్గర దేవుని నామ మహిమ కోసం కాదు చాలామంది అడిగేది ఒక తమ కూతురు పెళ్ళికి పాస్టర్ గారు నా తోటి కోడల కూతురికి సంబంధం అయిపోయింది మీరు ఏం చేస్తారో తెలియదు ఒక్క రోజు ముందే నా కూతురు పెళ్ళి అయిపోవాలి అంతే మీరు ఏం చేస్తారో తెలియదు మనకు ఎలాగో ముహూర్తాలు ఉండవు కాబట్టి వాళ్ళ ముహూర్తం చూడాలి సంబంధం చూడాలి ఎక్కడుందమ్మా మీరే ఎత్తకండి ఒక్క రోజు ముందే నా కూతురు పెళ్ళి అయిపోవాలి దేని పెళ్ళాల ఇంకేమన్నా ఇంకేం వస్తువు ఆ కొడుకు మార్కెట్లు తెచ్చనికి ఇప్పుడు ఈమె ఎందుకోసం అడుగుతుంది తనకి తన తోటి కోడల ముందు ఇన్సల్ట్ కాకూడదు తన కూతురు పెళ్ళి నేనే ముందు చేశాను అనుకోవాలి అలా భోగాల కొరకు డంబమ్ కొరకు ఏదో పేరు కోసం మనుషులు అడిగితే దేవుడు ఒకవేళ చెయ్యకపోవచ్చేమో కానీ ఏసయ్య నామ మహిమ కొరకు తన నామం అవమానించబడకూడదని ఎవరు నిలబడినా దేవుడు అద్భుతాలు చేస్తాడు దావీదు గులయత్ అనేది ఏంటి రసా దావీదు ఉన్నాడని సంగతి తెలుసుకో మనం అంటాం నేను నేనున్నానని తెలుసుకో నువ్వు ఎంతకాలం నేను లేను కాబట్టి నీ పప్పులుడికి అంటాం అక్కడ అంటుంది ఇస్రాయిల్ నా పేరు రాకూడదు దేవునికి మహిమ రావాలి దేవుని మహిమ కొరకు నిలబడుతున్నాడు బైబిల్ చెప్తుంది యోహాన్స్ వర్త పద్నాలుగో పద్యం నా నామమున మీరు నన్నేం అడిగినా నేను చేతును ఆయన నామమున ఆయన నామ ఘనత కొరకు మీరు ఏదడిగినా దేవుడు చేస్తాడు ఏదడిగినా చేస్తాడు కానీ మన కోసం అడిగితే కంటే దేవుని కోసం మనం అడిగితే దేవుడు ఏమైనా చేయగలరు బైబిల్లో యోపిన దేవుడు ఎప్పుడు ఇచ్చిందో తెలుసా నలభై ఒకటవ అధ్యాయమును యోసేపు పరో ఎదుటిన గొప్పవాడిగా హెచ్చింపబడ్డాడు అక్కడ ఆ అధ్యాయం ముందు చదివితే నలభై ఒకటవ అధ్యాయం పదహారవత్సరంలో యోసేపు అంటాడు నా వలన కాదు దేవుడే పరోకు క్షేమకరమైన గాక పరో రాజుకి కల వచ్చింది ఆ భావం చెప్పాలి ఎవరు చెప్పలేకపోతున్నప్పుడు రాజు కలవరంతో ఉన్నప్పుడు పరో దగ్గర పనిచేస్తున్న ఒక వ్యక్తి చెప్తాడు చరసాలలో యోషేప్ ఉన్నాడు అతడు కళల భావం బాగా చెప్తాడండి అని అప్పుడు రాజు చరసాలలో ఉన్న యోషప్ను పిలుసుకొచ్చాడు బ్రదర్ యోషేప్ మీరు కళలకు మంచిగా భావం చెప్తారంట కదా చెప్పరా అన్నాడు అప్పుడు వెంటనే నివ్వు నేనైతే ఉన్నా సార్ అదంతా ఇప్పటికి ఎన్ని చెప్పింది సార్ ఇన్ని వేల మంది చెప్పి చెప్పి జరిగిపోతానే నువ్వు చెప్పు అని చెప్తా అంటావు అక్కడ పరోతో యోసేపు ఉండదు సార్ వెంటనే అన్నమాట నలభై ఒకటో మధ్య పదహారు యోసేపు నా వలన కాదు అంటూనే దేవుడే పరోకు క్షేమకరమైన ఉత్తరం ఉత్తరమిచ్చును గాక దేవుడు నా వల్ల అయితే కాదు కానీ నా దేవుడు నాకు తోడయ్యున్న దేవుడు మాలో ఉన్న దేవుడు నేను పూజించే దేవుడు నేను సేవించుచున్న నా యేసయ్య ఎవరో తెలుసా నాకు ఉత్తరం ఇస్తాడు దేవుడే అందుకే పౌలు పౌలంటాడు ఉన్నాను అది దేవుని కృపే క్రైస్తత్వంలో ఇది కోల్పోతున్నాం ఆయనకు చెందవలసిన మహిమను దొంగిలిస్తున్నాం చాలామంది సేవకులు యేసు ప్రభు చర్చి అనే పేరు పోయింది ఒక వ్యక్తి ఒక పేరిటే పిలవబడుతున్నాయి ప్రపంచాలు ఏసయ మందిరం దేవుని మందిరం అన్న పేరు ఏసయ పేరు ఉచ్చరించిన దానికంటే ఒక వ్యక్తి పేరు ఉచ్చరించడం ఎక్కువైపోతుంది ఇది దేవునికి అంత ఇష్టమైనది కాదు అన్ని నామముల కంటే పైనామంగా ఎస్సీ నామం ఎచ్చబడాలి ఆయన హెచ్చవాలి మనం తగ్గవలసి ఉన్నది అక్కడ దావీదు తన మహిమ కొరకు కాకుండా దేవునికి మహిమ రావాలని దేవుని నామమే హెచ్చబడాలని నిలబడుతున్నాడు దేవునికి మహిమ రావడానికి ఆయన నామ ఘనత కొరకు ఎవరు ఏదడిగినా దేవుడు వారి పక్షంగా ఉండి అద్భుతం చేస్తాడు ఐదు కీర్తన సారీ వచనం వచనం తన కర్ర చేత పట్టుకొని ఏటిలోయలో నుండి ఐదు నున్న రాళ్ళని ఏరుకొని తన యొద్ చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ చేరువకు చేరువకుపోయెను చాలు నలభై వచనం తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిస్తీను నుదుట కొట్టెను ఆ రాయి వాడి నుదును చొచ్చినందున వాడి నేలను బొర్ర పడిన చాలు దావిది గొలియాత్తో యుద్ధంకు వాడిన ఆయుధం ఏంటి రాయి ఒక రాయిని విసరగా అది అతని నుదుటి మీద తగిలి నేలను బోర్ల పడ్డాడు గులియాత్తుని చంపడానికి గులియాత్తుని ఓడించడానికి దావిదు వాడుకున్నది ఏంటి చేతిలో చేతిలో ఉన్న ఆయుధం రాయి ఈ రాయి యేసుక్రీస్తు బైబిల్ చెప్తుంది మత్యసువత ఇరవై ఒకటవ అధ్యాయం మత్స్తవత ఇరవై ఒకటవ అధ్యాయం నలభై రెండవ వచనంలో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు ఏమైంది తలరాయి ఆయను ఈరోజు ప్రపంచం యేసు క్రీస్తుని ఒకప్పుడు ఈ దేవుడు మాకొద్దు అన్న ఇదే ప్రపంచమంతా క్రీస్తు శకం క్రీస్తు పూర్వముగా మూల రాయిగా దేవుణ్ణి అంగీకరిస్తున్నారు యశ్వ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యయం పదహారు వచ్చినం అది పరిశోధించబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాది అయిన మూల రాయి అయి ఉన్నది విశ్వసించిన వాడు కలవరపాడాడు ఈ మాట జాతకాల అది పరిశోధించబడిన రాయి యేసు ప్రభుని కాదు అనాలని ఆయన దేవుని కుమారుడు కన్యక మరియ గర్భములో మానవ సంభోగం లేకుండా పుట్టినవాడని కాదు అని నెరవే రుజువు చేయాలని ఎందరో ఎందరో ఇంకెందరో పరిశోధించిన పరిశోధించబడిన రాయే యేసుక్రీస్తు దానిలో అంత పరిశోధించిన కొలది పరిశుద్ధతకు ఏమాత్రం కలంకం ఏర్పడని రాయే యేసుక్రీస్తు అంతేకాదు అమూల్యమైన తలరాయి అమూల్యము అంటే వెల కట్టలేనిది ఈ భూమి మీద మనిషి పాప పరిహారార్థం ఏసే కాచిన రక్తం అమూల్యమైనది ఆయన కాచిన రక్తం అమూల్యం ఎందుకంటే ఈ లోకమంతా సంపాదించిన వాడి ప్రాణం పాపములో ఉండగా పోగొట్టుకుంటే ఆ వ్యక్తి ఆత్మ నిత్య నరకమే గతి ఆ నరకానికి వెళ్తున్న వ్యక్తి ఈ లోకములో సంపాదించాను ఈ లోకమంతా నాదే ఇచ్చేస్తాను తీసుకొని నన్ను నరకంలోంచి వదిలేయవంటే విడిపించబడాడు అంటే లోకం కంటే విలువైనది ఏషయ రక్తం ఆయన కాచిన రక్తమే ఈ లోకమంతా వెల ఇచ్చిన కడగని తీసివేయలేని యొక్క పాపము ఏసయ తన రక్తంలో కడిగాడు అది అమూల్యమైన తలరాయి అంతేకాదు బహు స్థిరమైన పునాదైన మూలరాయి బహు స్థిరం అంటే ఎవరు కదిలించలేదు రెండు వేల ఇరవై సంవత్సరాలైంది యేసుప్రభు దేవుడు కాదు అని రుజువు చేద్దామని ప్రపంచంలో ఎందరో నడుము బిగించారు బైబిలు చదివి తప్పు పెట్టాలి అనుకున్న వారు ఈరోజు ఇదే బైబిల్ చేత పట్టుకొని ఏసుక్రీస్తు సేవకులుగా సువార్త సేవలు చేస్తున్నారు ఇది స్థిరమైనది ఎవరు దీన్ని కదిలించలేరు ఇది కాదు అని ఎవరు చెప్పలేనటువంటి స్థిరమైన రాయి అందుకే దానియల గ్రంథం రెండవ అధ్యాయం నలభై ఐదవ వచ్చిన చెప్తుంది చేతి సహాయమ లేక పర్వతం నుండి తీయబడిన రాయి ఇది ఆ రాయి యేసుక్రీస్తు ఈ లోకంలో మనిషి సహాయం లేకుండా కన్యకలో ప్రభు వలనే దేవుని వలనే ఏర్పరచబడి సృష్టించబడి కన్యక గర్భాన ధర్మ గర్భంలో నుండి ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఆ ఏసయ్య అనే రాయితో మనము లోకాన్ని జయించగలం ఎంతటి దయ్యం పట్టిన వారు పాస్టర్ దగ్గరికి వచ్చారనుకో పాస్టర్ చెప్పే మాట ఏంటి యేసు నామములు పోతయ్యమా అంతే అదయం పోత బయటికి ప్రతి కార్యము ఆ ఏస్సు నామములోనే ఈ రాయి ఎదుట దావీదు చేతు రాయి చిన్నదే కన చిన్న రాయి అనుకున్నాడు దా గొలియాతు ఆ చిన్న రాయి చాలు గొలియాత్ను పడేయడానికి ఈ లోకాన్ని నాశనమునకు నడిపిస్తున్న శాప్తాని వాడి యొక్క క్రియలను లయపరచడానికి వాటిపై జయం పొందడానికి యేసు ప్రభు మనకి యేసే ఒక రాయిగా ఆయుధముగా ఆయన నామాన్ని మనకిచ్చాడు హలేలియ ఆ నామమును మనం కలిగి ఉంటే మన ఎదుట గులయాతు వలె శాతాను గర్జించినప్పటికీ యేసు నామములో ఈ లోకాన్ని పాపాన్ని శాతాన్ని మనం జయించగలుగుతాము హలేలియ దావీదు ఎన్ని రోజులు తీసుకున్న నలభై వచనంలో తన చేతి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి ఐదు నున్నని రాళ్ళను ఏరుకొని ఈ ఐదు రాళ్ళే యేసు ప్రభు ఇక్కడ బైబుల్ చెప్తుంది గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చిన మీలా ఉంది ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన బొజ్జ మీద రాజ్య ఉండెను అంటూ ఐదు పేర్లు ఉన్నాయి ఒకటి ఆశ్చర్యకరుడు రెండు ఆలోచనకర్త మూడు బలవంతుడైన దేవుడు నాలుగు నిత్యుడగు తండ్రి ఐదు సమాధానకర్తయగు అబ్దిపతి ఈ ఐదు నామములు ఐదు నామములు ఇక్కడ దావీ చేతిలో ఉన్న ఐదు రాళ్లకు సాదృశ్యం ఐదు రాళ్ళలో ఒక రాయి తీసుకున్నాడు ఐదు రాళ్ళు పట్టుకొని ఏం చేశాడు దాంట్లోంచి ఐదు రాళ్ళు ఏరుకొని ఒక్క రాయి విసిరాడు ఆ విసిర రాయిల్లో మొదటి రాయి ఆశ్చర్యకరుడు ఒకవేళ నీ జీవితంలో నీ ముందు ఉన్నది అసాధ్యమా అయితే నువ్వేం చేసా నీ వల్ల కాదు అనుకున్నప్పుడు ఒక రాయితీ ఆశ్చర్యకరుడు అని రాయితీ ప్రభా ఆశ్చర్యంచే ఐదు రొట్లు రెండు చిన్న జాబులు ఆశ్చర్యం చేశాడు ఆశ్చర్యాలు జరుగుతాయి నీవే నమ్మలేని ఆశ్చర్యాలు చేసే దేవుడు ఐదు రాళ్ళు ఐదు రాళ్ళు ఒక రాయిశాడు అంతే నీకు ఐదు రాళ్ళు దేవుడిచ్చాడు నువ్వు కూడా దావీదులాగా ఐదు నామమని ఐదు రాళ్లను కలిగిన ఏసైన పట్టుకో ఏ రాయి ఏ సమయంకి అవసరమో అది వాడు నీ ముందున్న గొలియత శాతను ఓడిపోతాడు జయమును దావీది విజయ రహస్యం ఈ రాయే ఒకటి దాంట్లో ఉన్న రాయలు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త కొందరు మనల్ని చిక్కుల్లో పెట్టడానికి చూస్తారు వాళ్ళకి ఏ మాట చెప్తే వాళ్ళు నోరు తల దించుకొని వెళ్తారు ఏం జవాబు చెప్పాలో వాళ్ళకున్న జ్ఞానం వాళ్ళకున్న తెలివితేటలు వారికున్న చదువు మనకు లేకపోవచ్చు కానీ మనకు ఉన్నాడు ఎవరు ఆశ్చర్యకరుడు నేను నిన్న ఒక బ్రదర్తో మాట్లాడుతున్నా నా జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు నేను లోకర్ సోత్తులో ఏసుగురు చెప్తాడు ఏమిటంటే కాదనటకు వీలు కాని వాక్కును జ్ఞానం నేను మీకు ఇస్తాను అని శిష్యులతో ఏసి చెప్పాడు ఆ మాటను పట్టుకుని ప్రార్థన చేస్తాను ఎంతటి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలన్నా ఎంత గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళాలన్నా ఇలా నిలబడతాను ఒకటే ప్రార్థన ఆ ఆలోచన దేవా కాదు అనుటకు వీలు కానీ వాక్కు నాకు ఇవ్వా అంటాను ఎలాంటి వారి ముందు నిలబడినా జవాబు చెప్పడానికి దేవుడు సహాయం చేస్తాడు నిజం నేను చాలా చోట్ల ప్రసంగాలకు వెళ్ళినప్పుడు నా ముందు నాతో పాటు ఉన్న సేవకులు ప్రసంగాలు వాళ్ళందరూ చదువులు చూస్తే నా ముందు గజగజ నా లోపల గుండె గడగడగడ ఉడికిపోతుంటుంది భయం ఎందుకంటే వారు వారికున్న చదువు వారికున్న టెక్నాలజీ అన్ని ఉపయోగించుకుంటా వాళ్ళ ల్యాప్టాప్లు తీసి ఇంకేంటాడో అనుకుంటా నాకు ఏమీ రాదు ఒక ఇంగ్లీష్ మొక్క రాదు వాళ్ళతో పాటు ప్రసంగం చేయాలి వాళ్ళు కూర్చొని వింటున్నారు ఏం ప్రసంగం చేయాలి ప్రభు అని కథ కథ గజ గవనికపోతా ఒకటే ప్రార్థన ఆలోచన కర్త నువ్వు ఆలోచన ఇవ్వ ఏ మాట మాట్లాడాలో అని నిజంగా ఇప్పటివరకు ఆయన దేవుని కృప ఆ ప్రసంగం చిన్న మాటైనా పది నిమిషాల ప్రసంగమైనా గంట ప్రసంగమైనా విని తర్వాత ఆ పెద్ద పెద్ద వారు పెద్ద పెద్ద సంస్థ నాయకులే అంటారు పాస్టర్ గారు ఎంత గొప్ప మాట దేవుడు నాతో మాట్లాడారండి ఆలోచన ఏంటి దేవుడు ఈ రాయి వాడుకోవడమే దావిధి విజయానికి రహస్యం ఏంటి ఐదోది చేతిలో రాయి ఐదు రాళ్ళు ఎరుకున్నాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నీ ముందు ఎంత బలంగా సాధన కనబడినా నువ్వు ఎంత వీక్నెస్గా కనబడుతున్నా నీ బలం నువ్వు చూడకు నీ ముందు ఎవరున్నారు శత్రు బలం అంతటి కంటే బలవంతుడైన దేవుడు నీలో ఉన్నాడు అందుకే బైబుల్ చెప్తుంది లోకంలో కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు బలవంతుడు మనం ఏం చేస్తామంటే శత్రు బలం చూస్తాం నా బలం చూస్తాం శత్రు బలం నీ నువ్వు శత్రు బలం చూసావు నీ బలం చూడకుండా నీలో ఉన్నవాడి యొక్క బలం చూడు ఊరిని ఆరాధించే దేవుడు బలవంతుడైన దేవుడు నేను అనుకున్నా దావీది గొలియత మీద కేసిన రా ఇదే ఉంటుంది దా గులియ తన బలాంచు సత్య చేస్తున్నాను కదా అంతకంటే బలవంతు నాలో ఉన్నాడు నువ్వు నన్ను చూడకు నీకంటే నాకంటే బలవంతుడిన దేవుడని రాయిస్తున్నాడు ఇసిరాడు కుప్ప కూలిపోయాడు ఒక బలవంతుడు తనకంటే బలహీనుడించగలడు ఓడించగలడు మనలో ఉన్నవాడు బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి నిత్యము ఉన్న దేవుడు ఒక చోటు ఉన్నవాడు కాదు ఒక సమయం ఉన్న దేవుడు కాదు నిత్యుడగుతండి సమాధాన ఎగు అధిపతి ఎంత అలజడి కలిగించిన చోటైనా ఎంత అశాంతి ఎంత అసమాధానం ఎంతటి సమస్యలు కలుగుతున్న చోటైనా సమాధాన కర్త అయిన దేవుడిని అక్కడ సమస్య నిమిషంలోనే ఎంత బగబగ బగబగ రగిలిపోతుందైనా చుస సమాధానం అయిపోతుంది శాంతి దాత లోకమిచ్చినట్టు కాదు నాశాంతిని మీకు ఇస్తుంది ఇక్కడ దావీదు గులియాతిపై విజయం పొందిన విజయ రహస్యాలు ఒకటి దేవుని ఉపక దేవుడు తన పట్ల చేసిన ప్రతి ఉపకారాన్ని మరువక జ్ఞాపకం ఉంచుకున్నాడు ఆ జ్ఞాపకం ఉంచుకోబట్టే గుళయాతి మీద యుద్ధానికి వెళ్ళగలిగాడు మర్చిపోయి ఉండుంటే అవి తలపోసి ఉండకపోతే నెమరు వేసుకుండకపోతే గులియాతితో యుద్ధానికి నిరుసాహపడిపోయేవాడు రెండు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు రథములు లేకపోయినా గుర్రాలు లేకపోయినా తనకు ఉంది విశ్వాసం మూడు యుద్ధానికి తన ముందు దేవుడు ఉన్నాడని దేవుణ్ణి ముందు పెట్టాడు విజయాన్ని చవిచూసాడు నాలుగు తన మహిమ కోక తన మహిమ కాక దేవుడికే మహిమ రావాలని ఎదురు చూశాడు దేవుడు తన మహిమ కొరకు విజయాన్ని ఇచ్చాడు లాస్ట్గా తన చేతిలో ఉన్నది రాయి ఈ రాయి ఏసుక్రీస్తు మన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకాన్ని జయించగలం లోకంలో దేన్నైనా ఓడించగలం తప్పక సాధించగలం దేవుని నామానికి మహిమగా ఆశీర్వాద భర్తులుగా జీవించగలం దావీదు పొందిన విజయ రహస్యాన్ని మనము కలిగి విజయవంతమైన జీవితాన్ని జీవిద్దాం దేవుడు ఈ వాక్యము ద్వారా మన వినికిడిని ఆశీర్వదించునుగాక ఆమె కళ్ళ మూసుకుందాం ప్రార్థన పరిశుద్ధ పరలోకపతండి తండ్రి నీ పరిశుద్ధ పవిత్ర పాద సన్నిధిలో నీ బిడ్డలుగా మేము కొద్ది మందిగా అయినప్పటికీ ఆరాధించి ఉన్నాం మరియు అయా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభ అనేకులు వీక్షిస్తూ వారి కుటుంబంలో వారు ఉన్న స్థలములోనే నిండు హృదయముతో ఆత్మ పూర్ణులుగా ఆరాధించి ఉన్నారు మేము చేయు మా ఆరాధన నీ పాద సన్నిధికి అంగీకారమే ని ప్రత్యే ప్రేమతో నిండిన ఆశీర్వాదపు వర్షము ప్రభని బిడ్డలందరిపై మెండుగా నిండుగా కుమ్మరించి నీ కృపణంతోడే ఉండ నిమ్మని యేసు ప్రభు పేరట అడిగి వేడుక్కొను చున్నాము తండ్రి ఆ మెయిన్ ఒక మాట దేవుని మహాకృపను బట్టి మన ఇండియా మన భారతదేశ ప్రభుత్వం వచ్చిచున్న పదిహేనవ తారీఖు నుండి లాక్డౌన్ సడలింపు బట్టి ఇక ప్రభుత్వం నుండి మనకి ఏ విధమైన ఆటంకం లేదు గనక పద్దెనిమిదో తారీఖు ఆదివారం అనగా నెక్స్ట్ ఆదివారం నుండి మందిరాలు తెరవబడుతున్నాయి మన మందిరంలో కూడా మన మందిరము కలిసి ఆరాధించబోతున్నాం ప్రభుత్వం వారు సూచించిన సూచనలను నిబంధనలను పాటిస్తూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తప్పనిసరిగా మాస్క్ ధరించుకొని మీరు చర్చికి రావాలి మళ్ళా చర్చిలో కూడా ఒకరికి ఒకరు మీకు ఇచ్చిన నిర్ణయించిన బాక్సుల వలె నిర్ణయించాం ఆ బాక్సులో కూర్చొని దేవుని ఆరాధించాలి రాని ఉన్న ఆదివారం అనగా పద్దెనిమిదవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారమున మనం మన మందిరములో ఆరాధన చేయబోతున్నాం సమయం మొదటి ఆరాధన ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు రెండవ ఆరాధన ఏడున్నర నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల వరకు మూడవ ఆరాధన పది గంటల నుండి పన్నెండు గంటల వరకు నాలుగవ ఆరాధన పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు ఆరాధన జరుగుతున్నది దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరము ఆత్మ పూర్ణులుగా ఆత్మతో సత్యముతో ప్రభు పరిశుద్ధ దేవాలయములు ప్రభు బిడ్డలుగా మనమందరము కూడి ఏకముగా ప్రభు నామాన్ని గొప్ప చేసి మహిమపరుద్దాం దేవుడు మనలను గాక మరొక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ క్యాలెండర్ ఉన్నాను ఒకసారి తండ్రి యొక్కయుమాని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములు దేవదేవుడు మన మందిరమునకు అనగా న్యూ ఫిలజెల్ఫియా పెంతుకొస్త మందిరానికి అనుగ్రహించిన పదకొండవ ఉపవాస ప్రార్థనా పండుగలు ప్రారంభించబడుతున్నాయి రెండు వేల ఇరవయ సంవత్సరం అక్టోబర్ నెల ముప్పయో తారీఖు అనగా ఈ నెలాఖరు ముప్పయో తారీఖు నుండి నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు నెల దినముల ఉపవాస ప్రార్థనా పండుగలు న్యూ ఫిల్లిపియా పెందుకొస్త పద మందిరములో పదకొండవ ఉపవాస ప్రార్థన పండుగలు ఇది ఎన్నదండి పదకొండవ ఉపవాస ప్రార్థన పండుగలు సమయం అక్టోబర్ ముప్పయో తారీఖు నుండి అక్టోబర్ ముప్పై అనగా ఈ నెలలో చివరి శుక్రవారం నుండి నవంబర్ ఇరవై తొమ్మిది ఆదివారముతో ఉపవాసములు ముగించబడతాయి నెల దినముల ఉపవాస ప్రార్థన పండుగలతో మరల దేవుడు చాలా కాలం తర్వాత మందిరాలు తెరవబడుతున్నాయి పునర్ప్రతిష్ఠించబడుతున్న ఈ పరిచర్యను ఉపవాసములతోనే మళ్ళీ ప్రారంభించని దేవుడు అవకాశం ఇస్తున్నాడు దేవునికి మహిమకరముగా ఈ ఉపవాస ప్రార్థన జరుగునట్లుగాను ప్రతి కుటుంబానికి సంపూర్ణమైన క్షేమాశీర్వాదాలు జరుగునట్లుగా దేవుడు జరిపించినట్లుగా అందరూ ప్రార్థన చేయండి ప్రార్థనతో సిద్ధపడండి దేవుడు మనల్ని దీవించనుగాక ఆదివారం ఆరాధన జరుగుతున్నప్పుడు వాటికున్న నిబంధనలు వాటికున్న పరిస్థితులను మరల వివరంగా చెప్పడం జరుగును దేవుడు మనల్ని దీవించనుగాక ఆ మీన్ మరొక చిన్న ప్రార్థనతో ముగించుకుందాం పరిశుద్ధుడ మహాకృప పట్ల మీరు కనపరిచి ప్రభుత్వం నియమించిన లాక్డౌన్లో సడలింపులు చేయటం ద్వారా రానై ఉన్న ప్రభుదిన మందు నీ సంగములు మేము ఆరాధించుటకు సదవకాశం ఇస్తున్నాం అందుని బట్టి వందనాలు నీ కృపకే వందనాలు మునుపటి కంటే అధికమైన ఆత్మ అభిషేక పూర్ణులమై ఆత్మతో సత్యముతో సంగములో ఆరాధించుచు ఆశీర్వదించబడగలగన్నట్లుగా ప్రతి బిడ్డను కుటుంబాన్ని దీవించండి మరియు ఈ నెల అనగా మందిరములో పదకొండవ ఉపవాస ప్రార్థన పండుగలుగా నవంబర్ ముప్పై తారీఖు శుక్రవారం నుండి ప్రభ అక్టోబర్ ముప్పయో తారీఖు శుక్రవారం నుండి నవంబర్ ఇరవై తొమ్మిది ఆదివారముతో ప్రభ ముగించగలుగునట్లుగా ఏర్పరిచిన ఉపవాస ప్రార్థన పండుగలను నీ చేతికి సమర్పిస్తున్నా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు బాలుడు నీ చేతిలో ఇచ్చినప్పుడు ఆశీర్వదించి తిరిగి పంచిపెట్టిన దేవ ఈ ముప్పై ఒక్క దినములను నీ చేతిలో మొదటిగా సమర్పిస్తుండగా ఈ ముప్పై ఒక్క దిన ఉపవాస ప్రార్థనలు మాకు ఆశీర్వాదమగినట్లుగా దీవెనగా అనుగ్రహించమని యస్సు ప్రభు పేరిట అడిగివెడుకొనిచున్నాము తండ్రి ఆ మెయిన్ యశు రక్తమే జయం ప్రభేశ్వరక్తమే జం సులువురక్తమే జం అపవామిగలంతా నాశనం రక్తమే సంపూర్ణ విజయం కలుగును గా ఆమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభునియేశ్వ క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యును సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా నిరంతరం తోడే ఉండి నడిపించును గా ఆమేన్ 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 ఒక నిమిషం ఉపవాసముల గురించి మందిరంలో పద్దెనిమిది తారీఖు ఆదివారం నుంచి జరుగుతున్న ఆరాధనలు అనౌన్స్మెంట్ చేస్తాను ఒకవేళ దూర ప్రాంతంలో ఉండి మీరు ఈ ఛానల్ ద్వారా ఈరోజు వీక్షించిన వారు ఉపవాసముల ప్రార్థనలో ఏకీభవించాలనుకుంటే నా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయగలిగితే ఉపవాసముల గురించిన విషయాలు మీకు అందించగలుగుతాం ఒకవేళ మీరు ఫోన్ నెంబర్ యూట్యూబ్ ఛానల్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు ఫోన్ నెంబర్ చూసి ఫోన్ చేస్తే ఎందుకంటే దూర ప్రాంతంలోండి ఎవరైనా ఈ వాక్యం విని ఉపవాస ప్రార్థనలో ఏకీభవించుటకు సిద్ధపడితే బలవంతం ఎవరిని పెట్టడం లేదు మీరు సిద్ధపడగలిగితే ఫోన్ చేయండి యూట్యూబ్ ఛానల్లో కింద లింక్ దగ్గర నా ఫోన్ నెంబర్ ఇవ్వబడుద్ది లేదు అంటే ఒకసారి నా ఫోన్ నెంబర్ కూడా చెప్తున్నాం వినండి ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ ఎయిట్ మరొకసారి చెప్తున్నా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ ఎయిట్ మీరు ఉపవాస ప్రార్థనలో ఏకీభవించదలుచుకునే ఎడల మీరు ఫోన్ చేస్తే వాటి విషయం మీకు స్పష్టంగా చెప్పడం జరుగుద్ది దేవుడు మళ్ళీ దీవించను గాక ఆమె